మీరు పట్టుకుంటారని నమ్ముచున్న ప్రభా. ఈ ప్రార్థన ఆగమించే అంతవరకు మీరే అధ్యక్షత వహిస్తారని నమ్ముచు ఈ ప్రార్థన మీ పాదసన్నిధి చేర్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రండి యెహోవాను గురించి ఉత్సాహ గానం చేసుకొని పాడుకు పరుకు దేవుని ఆరాధించు చెప్పబడుతుంది. రండి యెహోవాను గురించి ఉత్సాహ గానము చేసెదను. రండి యెహోవాను గురించి ఉత్సాహ గానము చేసెదను. Thank you.
పరలోకము నాటేచిన కార్యమండి పరలోకము నాటేచము పరదేశిని నిలామాయలోకమిగ నేను యాత్రికుడను Yeah.
Parama jivamu naku niva Iri nechenu naku nunda Parama jivamu naku niva Iri nechenu naku nunda
నీవు చేసిన ఉపకారములు పాత్ర నేనేమి చెల్లించు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును. Thank you.
Manandani chepthi nalapiyo kethana Puravu Kumara Rasu Geetamu Nalapi enimido kethana Okatinchi Padnalugu Vachanam మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనక కీర్తనీయుడనై ఉన్నాడు దాని నగరములో దేవుడు ఆశ్రయము ఒక ప్రత్యక్షం మొగుచున్నాడు వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయి తూర్పు గాలిని లేపి తర్షిషు ఓడలో నీవు పగలగొట్టుచున్నావు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతమును సంతోషించును గాక యూదా కుమార్తెను ఆనందించును గాక దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాడిని చూడుడి ఆక్రోశాన్ని ప్రశ్నించుకున్నామండి ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనను నడిపించును దేవుడి పరిశుభ్రతకు దీక్షక మనకు చేసి ధ్యానం చేస్తున్నామండి మనం రజల ఆటోకుండా దేవుడు మాత్రమే గొప్ప దేవుడా మంచి దేవుడా సర్వోన్నతమైన దేవుడా మీకు వేలాది స్తుతించుకుంటున్నాయన ఎక్కడైతే ముగ్గురు కూడి ఉన్నారో ఆ మధ్యలో నీ ఉంటావని సర్వించిన దేవుడా మీకు ఉన్నాయన మా రక్షణకర్త మా అదనకర్త మా అండ మా శైలి మా ఆశ్రయదుర్గమ్మ నా స్నేహితుడా నా తండ్రి వేలాది చెల్లించుకుంటున్నాయన కేవలం నీవు ఇలా బ్రతుకుని ఉన్నామంటే కేవలం నీ యొక్క కృప ప్రేమ దయా జాలుబట్టి ఉన్నావు నాయన నాయన నీ సన్నిధికి వచ్చాం పాటలు పాడాము నాయనా ఈ క్షణం మాతో ఏం మాట్లాడబోచున్నదో స్పష్టంగా మాతో మాట్లాడండి నాయన నాయన నీవు నేర్చుకొని మా జీవితంలో అనువదించుకొని మీ ఇతరులకు ఒక మాదిరిగా జీవితంగా ఉన్నట్టుగా సహాయం చేయండి నాయన నాయన మరి రాబోయే ప్రజలందరూ క్షేమంగా వచ్చినట్టు సహాయం చెంది నాయన ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ సత్య పరిషత్తు నామలు అడిగి వినిపించున్నాం తండ్రి ఆమేన్. ఎంతమంది ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు? రత్నం ఉంది, కొంతమంది చేతులు ఎత్తున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు ఎత్తున్నారు కాబట్టి మనం ఎత్తాలని అనుభవిస్తున్నారు. ఎంతమంది హ్యాపీగా ఉంది? నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకు తెలుసా? ఒక చిన్న హీరో నేను చూసాను, చిన్న పర్లోక రాజ్యం తెలిసిన పాట పాడడం, మాతో కలిసి నేను పాట పాడారు, నాకు చాలా ఇంత హ్యాపీగా వేసిందంటే గూస్ బంప్స్ వచ్చిందన్నమాట. ఒకేసారి గూస్ బంప్స్ రిలీవ్ ఏమంటారు? సరే నాకు గూస్ బంప్స్ ఏమంటారు తెలియదు. ఒళ్ళు ఒళ్ళు పుట్టించింది. ఎస్, ఏ గూస్ బంప్స్ అన్నమాట. అంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. దేవుడు మన కోసం ఇంత చేశాడా, ఇంత అద్భుతకారం చేశాడా. మనం ఒక్క చిన్న దేవునికి ఎంత కృతజ్ఞతలు చెప్తే దేవుడు ఎంతో సంతోషపడిపోతున్నా ఇప్పుడు అర్థం కదా. ఆయన మేలులు ఇప్పుడు మనం మర్చిపోకూడదు కదా. అయితే ఈరోజు పాస్టర్ మన గ్రూప్లో పెట్టారు, చూసారు ఎవరైనా? పాస్టర్ గారు మన సంఘ గ్రూప్లో జీవితం గ్రూప్లో పెట్టారు, చూసారా మీరు? ఈరోజు వరల్డ్స్ రేడియో డే,
Kada prapancha radio dinam. Aite ee church raavadam kaaranam entante maa radio ministry kada mano ee sthiti ikkada unnam ante meeru evaru naaku telusu nenu meeku evaru telusu kani ella devudu mana okka kutumbanga ఏర్పాటు చేశారంటే ఫస్ట్ దేవుడు ఏర్పాటు చేసిన రేడియో మినిస్టర్ ద్వారా ఇలాగా జరిగింది. మీకు కొన్ని రేడియో ఇష్యూ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మరి డాక్టర్ షార్ట్ గారు ఈ యొక్క సంస్థకి ఆయన ఫౌండర్ కదా, వీ చాల్స్ దాట్ యాడ్ చెప్తూ ఉంటారు. ఆయన ప్రత్యేకంగా నేను చూడలేదు కానీ నా చిన్నప్పుడు ఇప్పుడో వచ్చారంట. వచ్చి నా నేను నా చిన్నప్పుడు మాట వచ్చేవి కావు అలా అలాగే నేను చేస్తున్నా అమ్మ కావాలంటే అంతే అలాగే ఆయన బాధపడిపి నా చేసి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి అప్పటి నుంచి ఆయన ప్రార్థన ఇప్పటికే నన్ను ఇక్కడ నడిపించుకుంటూ వచ్చాను. హల్లెలూయా. ప్రతిక్షణం ఆయనతో ఎక్కువ సహవాసం లేకపోయినప్పటికీ ఆయన ప్రార్థన నాతో ఉంది. మేము ఇలా ఉన్నామంటే కేవలం ఫస్ట్ దేవుని కృప ప్రేమ, దాని తర్వాత షార్ట్ తాతయ్య గారు చేసిన త్యాగం. ఆయన నర్సుపూర్కి వచ్చినప్పుడు ఒకే ఒక జతపట్లు ఉన్నాయంట, ఇంకో జతపట్లు కుట్టుకున్నారు. ఒక సైకిల్, చిన్న రేడియో, చిన్న ఎక్విప్మెంట్, రేడియో ఎక్విప్మెంట్. ఇప్పుడైతే రేడియో రికార్డ్ చేయాలంటే చాలా ఎక్విప్మెంట్ వచ్చింది. అప్పట్లో ఎక్విప్మెంట్ అంటే చాలా తక్కువ ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ ఒక స్పూన్స్ ఉండేమంట, పెద్ద పెద్ద స్పూన్స్. దాంట్లో రికార్డ్ చేయాలంటే చాలా కరెంటు ఖర్చు, మళ్ళీ స్పూన్స్ కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు. అవన్నీ రేడియో పరిచయం స్టార్ట్ చేస్తూ మొన్న 2021 వరకు కొనసాగింది. మొన్న మరి ఆగిపోయింది రేడియో మినిస్ట్రీ. చాలా ఇయర్స్ మళ్ళీ కొంతమంది వ్యూవర్స్ లేరు, లిజినర్స్ లేరు కాబట్టి మన ఆపివలసి వచ్చింది. అయినా సరే రేడియో పరిచయం ఆగిపోయినా మనకి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, చర్చ్ పరిచయం ఇచ్చాడు కదా. మీ అందరూ నాకు ఒక కుటుంబము. నాకు దేవుడు నాకు నేనేమనుకున్నాను చిన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ లేరు, నన్ను పట్టించుకొని ఆదురేది లేదు, నన్ను అందరూ ఆశ్రయించుకున్నాను. కానీ ఇప్పుడు నేను ధైర్యంగా నిబ్రంగా చెప్పగలను, వీళ్ళందరూ నా ఫ్యామిలీ, మీ అందరు నా ఫ్యామిలీ. నేను మీ కొడుకు కదా, నేను మీకు అన్నయ్యని, తమ్ముడిని, కొడుకుని కదా. మీ అందరూ దేవుడు నాకు ఇచ్చిన మంచి సొత్తు కదా, నా సొత్తు. అందుకే దేవుని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. 48 కీర్తనలో ఆఖరి వర్షంలో చూస్తే మనం చూడండి, ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడంటే చేస్తాడు లేదు తెలియదు మనకి. కానీ ఇక్కడ ఏం చెప్పాడు, నడిపించును, నిన్ను నడిపిస్తాడు, ఆయనతో పాటు మనల్ని నడిపిస్తాడు అన్నమాట ఆయన. అయితే ఈ వాక్యం ఎందుకు ఇక్కడ రాస్తుందంటే మన దేవుడు సదాకాలం అంటే మన చనిపోయే వరకు మనల్ని తోడుగా ఉండే దేవుడు, ఆశ్రయం ఇచ్చే దేవుడు, మనకి ఆహారం ఇచ్చే దేవుడు, మనకు పానీయం ఇచ్చే దేవుడు అని ఇక్కడ రాస్తుంది. మార్నింగ్ డేస్ అంటే మనం చాలా భయపడిపోతాం కదా. మార్నింగ్ లేచి టెన్షన్ మార్నింగ్ లేచి ప్రార్థన చేయకపోతే ఆ రోజు మనకు ఎలా ఉంటుంది అని టెన్షన్ ఫుల్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ దేవుడు అంటే రాజులకు రాజు, ప్రభుల ప్రభు, ఆల్ఫా ఒమేగా దేవుడు సదాకాలం మనకు తోడై ఉండును. ఏ విషయంలో తోడై ఉండడు అంటే చాలా విషయంలో. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చాలామంది మన ఫ్రెండ్స్ కానీ కుటుంబంలో కానీ లేకపోతే మనం ప్రక్కన్న నైబర్స్ కానీ మనకి చాలా ఇబ్బందులు ఉంటే వాళ్ళు చెప్తారు, అమ్మా మేము బాధపడతాం, అయ్యా మీరేం బాధపడదు, నేను మీతో ఉంటాను, మీరు చెప్పండి మీకు ఏం ప్రాబ్లమ్ చెప్పు, నేను ఫస్ట్ ఉంటాను, మీతోనే ఉంటాను, మీరు అవ్వలేపు నేను ఉంటాను అని చెప్పి వాగ్దానం చేస్తారు. కరెక్ట్గా మన శ్రమ వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, సారీ అండి, ఆ టైం మనకు డబ్బులు కావాలి, అప్పుడు అనేది సారీ అండి, మీకు ఇంత ఉన్నది ఆశ ఉంది కానీ వేరే పనికి ఆ డబ్బులు ఖర్చు పెట్టేసిందండి. ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ మాట్లాడతారు. మనం ఏం చేస్తాం, వాళ్ళ మీద ఆధారపడిపోతాం, వాళ్ళ మీదే ఇంకా చూసుకుంటాం కదా. నా విషయంలో ఒక అతను చూసుకుంటాడు, ఒక ఆమె చూసుకుంటుంది,
ప్రాలి ప్రాబ్లం లేదు అని చెప్తారు కానీ చేసే మనుషులు కాదు. కానీ మన దేవుడు ఏం చేస్తాడు, సదాకాలం మనకు తోడై ఉండును, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును అని ఇక్కడ దేవుడు వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక్కడ ఒక అతనికి యెహోషువ తెలుసు కదా, యెహోషువ యెహోషువకి మోషే చనిపోయిన యెహోషువకి పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది, బాధ్యత, పెద్ద బాధ్యత. ఏంటి, ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళని నడిపించాలి యెహోషువ. అప్పుడు దేవుడు తనకి ఒక ధైర్యమైన మాటలు తనకి చెప్తుంటాడు. చూడండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం మనం చదివితే దేవుడు తను ఏమై ఉన్నాడో అని ఇక్కడ మనకి చాలా బాగా చెప్తారు. మనం చూడండి యెహోషువ 1:1-9 చదువుకుందాం. ఆయన ఏంటి అసలు ఆ టైంలో ఏం జరిగిందన్న చూస్తే, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నాయన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నదిని దాటి నీవు ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమును వెళ్ళుడి, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. ఇక మీరు చాలా జాగ్రత్త గమనిస్తే అప్పర్క మోషేతో ఉన్నాడు యెహోషువ, తను చేస్తున్న పరిచయం చూశాడు, తను చేసిన ప్రజలకి ఎలా గైడ్ చేయడం తను చూశాడు. కానీ మోషే తర్వాత తిన్నాను ఎప్పుడు ఊహించుకోలేదు. కానీ దేవుడు తను నియమించుకున్నాడు యెహోషువను నియమించుకుని, నువ్వేం చేసి ఇదిగో మోషే చేసిన పని నువ్వు చెయ్యాలి అని అంటే తన గుడిలో రాయపడిపోయింది. నేను అప్రభా నేను చెయ్యాలా, ఇదన్నా నాకు సాధ్యమేనా, ఇంత ఇప్పుడు మోషే నీకు ప్రియుడు శిష్యుడు, ప్రియమైన శిష్యుడు, నీతో ఎక్కువసేపు గడుపుతాడు, చాలా బలవంతుడు, నేను ఆఫర్లో ఒక చాలా సామాన్యుడైన మనిషిని నేను చేయగల ప్రభా అని అనుకుంటాడు కదా. మన విషయంలో కూడా నేను కూడా అదే అనుకున్నాను. డాడీ తర్వాత నా మెసేజ్ ఇవ్వాలంటే చాలా భయం, అసలు మీ అందరినీ చూసుకోగలనా, మీ అందరికీ డాడీ వాక్యం చెప్తే మీరంతా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఆ హ్యాపీనెస్ నేను అవ్వగలను నేను అనుకున్నాను. కానీ దేవుడే చెప్తాడు సార్, నాకు మాట్లాడుతుంది ఏం కాదు దేవుడు, నువ్వు జస్ట్ డాడ్ చెప్తాను కదా భాష చెప్తాను, నేను ఒక బూరు అంతే, నేను ఒక సౌండ్ స్పీకర్ అంతే, మైక్ దేవుడి దగ్గర ఉంటుంది కదా, నేను ఓవరాల్ స్పీకర్ అంతే, నేనేం చేస్తాను దేవుడు ఏం చెప్తా అదే చేయాలి. ఇక్కడ అదే జరిగింది. కాబట్టి నీవు లేచి నీవుని ఈ జనులందరూ ఈ యొద్ నది దాటి నేను ఇస్రాయేల్కి ఇచ్చుచున్న దేశమును నువ్వు వెళ్ళు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను, అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హితీయుల దేశమంతయు పడమట సముద్రమంత వరకు మీకు సరిహద్దు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ యొద్దట నిలవలేక ఉండను, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడైందును. హల్లెలూయా. ఇప్పుడు తన ధైర్యం వచ్చింది. దేవుడా ఇప్పుడు అర్థమైంది, నేను నా సొంత బలం మీద నా సొంత జ్ఞానం మీద ఆధపడుతున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు కాబట్టి నేను చక్కగా పాటిస్తాను అని చెప్పాడు. నేను మోషేకి తోడు ఉన్నట్టు నీకును తోడు, నీకంటే మనకి మనం రాసుకోవాలి దర్శన్ నీకు, దర్శన్కును అగస్టిన్కును నీరజ్కును ఖ్యాతికును అందరికీ మీకు తోడే ఉందును. మనకు చాలా బాధ్యతలు ఉంటాయి, సిరికి సుష్మకి చాలా పెద్ద బాధ్యతలు వచ్చాయి, జాబ్ వచ్చినట్టే ఇంటికి పోషిస్తున్నారు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి భయం ఉంది, చాలా భయం ఉంది. ఆ టైంలో దేవుడు వాళ్ళు ఏం మాట్లాడతారు సార్, సిరి సుష్మ దేవుడు నీతో తోడున్నాడు, అగ్నిష్ణ నేను నీతో దేవుడు తోడున్నాడు, దర్శన్
నీకు దేవుడు తోడు ఉన్నాడు అన్న మాట వినండి. అక్కడ దేవుడు ఏం చెప్పాడు, యెహోషువకే మోషేకు తోడు ఉన్న నేను నీకును నీ జనులందరికీ తోడే ఉందను అని చెప్పి ఏం చెప్తున్నాడు. అక్కడ దాతాత ఏమన్నాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిన్ను విడిచిపెట్టే దేవుని కాదు, నిన్ను మనుషుని కాదు, మనిషి వంటి స్వభావం కాదు కాదు నాది. నేను ఎప్పుడు విడువను ఎంత మాత్రమో ఎడబాయను. నువ్వు నా దగ్గర తొలిపో, పాపంలో పడిపోయి నువ్వు వేరే దానికి వెళ్ళిపోవచ్చు అయినా సరే ఐ విల్ నాట్ లీవ్ యూ అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంకోటి నిన్ను విడువను నిన్ను ఎడబాయను అన్నావు దేవుడు. ఇక్కడ ఏమనుంది, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఏం చేస్తుంది, నిబ్బరము స్ట్రాంగ్, బీ ఇంగ్లీష్ అంటది, బీ స్ట్రాంగ్ బీ కరేజియస్ అని ఉంటుంది, ధైర్యము ఉండు నీకు దేవుడు అని చెప్తూ, వారికి ఇచ్చిదనను నేను వారితో పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. అది ఏం చెప్పాడు అక్కడ యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు, అయ్యా యెహోషువా నీ పితరులకి నేను ఏం చేశాను, వాగ్దానం చేశాను, నీకు మంచి స్వాస్థ్యం ఇస్తాను, నీకు మంచి భూమి ఇస్తాను, ఆ భూమిలో మీరు చాలా ఆనందంగా ఉంటారు. మాట ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఈరోజు మనకి ఒక ధైర్యం ఇస్తాను, మనకి ఏంటి, నేను నీకు తోడి ఉన్నాను. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, మీకు ఎన్ని రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు, అందించి మీరు చేయలేకపోయినప్పటికీ దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు గొప్ప కార్యాన్ని మన విషయంలో చేస్తాడు అని చెప్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత చేసిన దేవుడు ఆయన కొన్ని శాపాలు పెడతాడు చూడండి. అయితే చూడండి ఏడవచనం, అయితే నీవు నిబ్బరము కలిగి అంటే స్ట్రాంగ్ బలం ఉండి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి నీ చెప్పున చేయవలెను. ఇక్కడ మోషకి చిన్న పదార్థాలు ఏం చేయాలి, ఆచితూచి మనం పాటించాలి అని ఇక్కడ తను యెహోషువతో చెప్తాడు. తర్వాత నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్తింది చేసుకొని చక్కగా ప్రవర్తించెదను. దేవుడు ఫస్ట్ ఆశీర్వదించాలంటే ఏం చేయాలంటే, ఆయన ఒక పది ఆజ్ఞలు కాదు, ఆయన ఇచ్చిన చాలా ఆజ్ఞలు మనం ఏం చేయాలి, జాగ్రత్తగా బైబిల్ చదివి, దాంట్లో ఏముంది, ఇతరులు ఏం చెప్తున్నారు, మళ్ళీ బైబిల్ చదివి, ఆహా ఇలాగ ఉందా అలా ఉందా, నేను ఎలా ప్రవర్తించాలని ఇక్కడ చాలా కొన్ని స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చినట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 9 వచనంలో ఉంటుంది, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. దేవుడు తోడై ఉండును అన్న మాటకి అక్కడ ఎలా అవుతుందంటే, అక్కడ దేవుడు మళ్ళీ చెప్పాడు, నేను నీకు తోడై ఉంటానన్న నీకు అర్థం కావాలంటే మోషే నువ్వు ఏం చేయాలంటే వాక్యం చదువు, బైబిల్ చదువు. దాంట్లో మాట్లాడే ఆ పదయాగ మీరు ఇచ్చిన పదయాగంలో ఎందుకు అది ఆశాను, ఎందుకు ఆ కారణం ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, పాటిస్తే నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉంటావు, పాటించకపోతే ఏ సిచ్యువేషన్లో ఉంటావు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇవన్నీ చెబుతున్నప్పుడు అప్పుడు నేను నీకు అర్థమవుతాను కదా. మరి నేను ఇప్పుడు చెప్తుంటా, దేవుడు మనకు అర్థం అవ్వాలంటే మనం ఫస్ట్ శ్రమలో వెళ్ళిపోవాలి. శ్రమలో వెళ్తే కదా మనకి అర్థమైంది దేవుడు, అర్థమైంది దేవుడు మనకు అర్థమవుతే ఇంకా బాగా దేవుడు శుద్ధిస్తాం. శుద్ధించాడు కదా మనం ఏ సిచ్యువేషన్లో మన ఆ సిచ్యువేషన్ బయటకు వచ్చామో ఆ పరిస్థితులు ఉన్న వేరే వ్యక్తిని మనం ఏం చేస్తాం, ధైర్యపరుస్తాం, తమ్ముడు నేను భయపడతా దేవుడు తోడున్నాడు. మనం ఎందుకు అని చెప్తాం, ఆ సిచ్యువేషన్ మనం వెళ్తాం, ఆ సిచ్యువేషన్ దేవుడు మనకు తోడే ఉన్నాడు, ఆ సిచ్యువేషన్ దేవుడు మనల్ని నడిపించాడు. యెహోషువ చాలా
దేవుడు మాట నమ్మే ఆయన తెలుసు ఎరుకో పట్టణం నేను నాశనం చేస్తానని ఆయన తెలుసా యోషువా తెలుసా ఇలా ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి వైద్యాలు వహించుకొని దేవుడు స్థుతిస్తూ దేవుడు చేసిన ఆసక్తిలో ఆయన ఊహించగలడా లేదు ఆయన మీద ఇప్పుడు ఆనుకున్నాడు ఆయన మీద ఇప్పుడు అనుకున్నాడు ఆ యొక్క దేవుడు తన ప్రజలకి ఒక మంచి స్వాస్థ్యం ఇచ్చాడు కదా ఎరుకు దేశాన్ని నాశనం చేశాడు ఆ యొక్క దేశం వాళ్ళు ఆక్రమించుకున్నారు అన్నమాట అలాగే మనం దేవుడి పట్ల ఇప్పుడు మనం నిప్పర ధైర్యంగా దేవుడి మీద ఇప్పుడు అనుకున్నాము దేవుడు మనకి ఖచ్చితంగా అందిస్తాడు అందుకే ఇక్కడ రాసుంటారు అందుకే మళ్ళీ 48 వచనం ఏమన్నదంటే ఈ దేవుడు సదాకాలం మనకు తోడి ఉన్నాడు మరణము వరకు ఆయన మనకు నడిపించును ఇది మన వాగ్దానం అందు వాగ్దానం ఏంటి దేవుడు నాతో ఉన్నాడు నాతో ఉన్నాడు అని ఇక్కడ మనం నేర్చుకోవాలి నేర్చుకుందాం మనం ఏం చేయాలి మన ఫస్ట్ ఉంటుంది మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతం ఎవో గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు మనం ఏం చేయాలి మనం వర్షించాలి దేవుని స్తుతించాలి ఆరాధించాలి అని ఇక్కడ మనం చేస్తున్నాం మనం దేవుని స్తుతించాలి అందుకే పాట గారు ఒక పాట రాశారు తెలుసా పాట బైబిల్లో బైబిల్ నాలెడ్జ్లో ఒక పాట ఉంటుంది నీతో 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 ఉన్నాడు నీలో ఉన్నాను నీ కోసం జీవిస్తూ నీతోనే ఉన్నాను నిమ్మాను ఏదురు నేను నీతోడుగా నేనున్నాను నీతో 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 ఉన్నాను ఏకరీతిగా ఉన్నాడు నీతోని వైపు నీడగా నీ వెంటే నేనుంటాను ఎల్లప్పుడూ నిన్ను కాపాడే ఎడబాయని యేసయ్యను నేను ఎల్లప్పుడూ నిన్ను కాపాడే ఎడబాయని యేసయ్యను నేను నీకైనా ప్రాణమిచ్చాను నీకైనా ప్రాణమిచ్చాను నీతో 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 ఉన్నాను నీలో 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 ఉన్నాను నీ కోసం జీవిస్తూ నీతోనే ఉన్నాను ఇమ్మాను ఏలును నేను నీతోడుగా నేనున్నాను నీతో 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 ఉన్నాను హల్లెలూయా మన పాట ఇదే పాట పాడుతుంది ఈ వారాంతం మనం ఇదే పాట పాడుకుందాం మీ ఇంట్లో కూర్చొని నీతో 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 ఉన్నాను నీతో కాదు నీలో ఉన్నాను కదా నీలో ఉన్నాను నేను ఇప్పుడు ఎరువును ఏమాత్రం ఎంత మాత్రం ఎర బాగా ఐ విల్ నాట్ లీవ్ యూ నిద్రము కలిగి ధైర్యం ఉండు ఇన్ని సమస్యలు నువ్వు ధైర్యం ఉండు నీకు నాకు నాకు దర్శన్ నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను నువ్వు నా మనిషి మీద ఆధారపడతావు నీ మీద ఆధారపడతావు నీకు అదే చెప్తాను నీకు ఇన్ని ఉద్యోగం చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ చాలా ఇచ్చినప్పటికీ మీరు ధైర్యంగా ఉండండి ఇన్ని సంవత్సరాలకు ధైర్యంగా ఉండండి దేవుడు మనకి బాగా ఇస్తున్నాడు మన అందరి నుంచినటువంటి దేవుడిని ఆరాధించడం కొనియాడడం మన మధ్యలో ఉన్న పవన్ యొక్క వచ్చి ఆరాధన నడిపించాలని ఆశపడుతున్నాము Thank you.
లేచి ప్రభు నామం చేద్దాం. దేవుని నామాన్ని మనం గణపరుస్తాం. ఆయన స్తోత్రార్హుడు, ఆయన పూజార్హుడు, ఆయన స్తుతినందదగిన దేవుడు, సర్వమహిమకు అర్హుడు ఆయన. ప్రభు నామాన్ని గణపరుద్దాం. దేవుని నామాన్ని మన హృదయపూర్వకంగా నోరు తెరిచి ప్రభు నామాన్ని గణపరుద్దాం. దేవానికి స్తోత్రమయ్యా, తండ్రికి స్తోత్రమయ్యా. ప్రభు ఆగతించిన వారం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు నా తండ్రి మీ కృపగల రెక్కల నీడలో కాచి భద్రపరిచిన దేవా, సజీవులుగా మమ్మల్ని ఉంచి మిమ్మల్ని ఆరాధించే కృపను మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రమయ్యా, మహోన్నతుడా మీకు స్తోత్రమయ్యా. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా నీ మందిరములో నీ కృపను ధ్యానించే వారిగా, అయ్యా నీ ప్రేమను తలపోసుకుంటూ, అయ్యా మా ఇళ్ళ మీరు జరిగించిన అద్భుత కార్యములకై అయ్యా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నీవు చేసిన మేలులకై వందనాలు, మీరు జరిగించిన ఉపకారములకై మీకు వందనాలు. అయ్యా మా ఇళ్ళ మీరు చేస్తూ వస్తున్న ఆశ్చర్య కార్యములను బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధురానికి స్తోత్రం అయ్యా. అయ్యా నిన్ను స్తుతిస్తున్నాము నా తండ్రి. పూజారిగుడా నీకు వందనాలు, ధనుడా నీకు వందనములు. సదాకాలం మమ్మల్ని నడిపించేవాడా నీకు స్తోత్రం అయ్యా. స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన. అయ్యా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా యెహోషువకు తోడైన దేవుడివి అయ్యా, ధైర్యముగా ఉండమని నిబ్బరంగా ఉండమని సెలవిచ్చిన దేవుడి అయ్యా నీకు స్తోత్రం. నేను విడువను, నిన్ను ఎడబాయిలని వాగ్దానము చేసిన దేవా అయ్యా. వాక్య భాగంలో ప్రతి వాగ్దానము మా కొరకే, ప్రతి వాక్యం మా కొరకే అయ్యా. మేము నమ్మి నిన్ను ఆరాధిస్తున్నాం అయ్యా. మీరు ఇచ్చిన వాక్య వాగ్దానాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. మీరు మాకు ఇచ్చిన వాగ్దానముల కొరకే నీకు స్తోత్రము నాయన. స్తోత్రమయ్యా. పరిశుద్ధురానికి స్తోత్రమయ్యా. కృప కలిగిన వాడా నీకు స్తోత్రమయ్యా. సర్వోన్నతుడా నీకు స్తోత్రమయ్యా. నీకు స్తోత్రము తండ్రి అయ్యా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాము నాయన. పాటు పాడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. Oh,
Ayah, masa-masa yang lama bersama dalam
నామమునకు స్తోత్రమయ్యా. అయ్యా చిక్కులు చిరాకులు ఇబ్బందులు అనేకమైన సమస్యలలో అయ్యా మా చుట్టూ మాకు వేదనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అయ్యా మాకు ఆధారమై ఉన్నావు, మాకు నిబ్బరము కలిగించే దేవుడు అయి ఉన్నావు, మాకు ధైర్యము కలిగించే దేవుడు అయి ఉన్నావు. మా బలమానికి స్తోత్రం, మా బలమానికి స్తోత్రం, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం, పరిశుభ్రానికి స్తోత్రం, అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరిచే దైవమానికి స్తోత్రం, అయ్యా మా సమస్యలో సమాధానమానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ నోరు తెరిచి ప్రభువును ఆరాధన చేద్దాం. మనకు విడుదల ఇచ్చే ఆయన కృప, మనకు విడుదల కలుగజేసిన ఆయన కృప, ఆయన కృప మీద మనం ఆధారపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన ఆనందించడం ద్వారా మనం బలం పొందుకుంటాం, ఆయన స్తుతించడం ద్వారా మనం బలం పొందుకుంటాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రార్హుడానికి వందనాలు, మా బలమానికి స్తోత్రం, మా ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రమయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం, గొప్పవాడానికి స్తోత్రమయ్యా. నీకు స్తోత్రమయ్యా, మరణము వరకు సదాకాలం నడిపించువడానికి స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని పరిశుద్ధపరచువడానికి స్తోత్రం, మమ్మల్ని పరిశుద్ధపరచువాడ, మమ్మల్ని రూపించువడానికి స్తోత్రం. నీ పోలిక మాలోకి వచ్చేవరకు అయ్యా నీ రూపంలోనికి మమ్మల్ని రూపించువాడ, నీకు స్తోత్రమయ్యా నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you.
పాత్ర పరిశుద్ధుడికి మీకు వందనాలు తండ్రి స్తోత్రం తండ్రి యేసయ్యా ఇప్పుడు పాస్టర్ చెప్తున్న వాక్యం మేము చక్కగా వినడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి మీకు వందనాలు స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధుడు తండ్రి యేసయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరెవరైతే రాలేకపోతున్నారో వారిని జూమ్లో చూడడానికి మంచి నెట్వర్క్ దయచేయండి తండ్రి మీకు వందనాలు ఇచ్చిన ప్రార్థన మీ పాటలు చేసుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Let us switch a big room, so hallelujah. పరిశుద్ధుని యేసు ప్రభు శుభనామములో అందరికి వందనాలు చేస్తున్నాను. సాక్ష్యాలు చెప్పేశారు దేవుడు మన జీవితంలో మానక మేలు చేస్తున్నారు కదా, కంటిన్యూస్గా నాన్ స్టాప్గా అది ఎప్పుడు మేలు చేస్తూ ఉన్నారు. అయితే మనం మానక సాక్షి చెప్తున్నావా, మానక థ్యాంక్స్ చెప్తున్నావా? కొన్ని విషయాలు బ్యాలెన్స్ అవ్వాలి. రెసిప్రొకేషన్ అంటారు కదా, రెసిప్రొకేషన్ నా మాట తెలుసుకుంటాం పరస్పరం కనికరించని అప్పుడు మీరు కనికరింపబడుతున్నారు. ఇయుడి మీకు ఇవ్వబడం, నన్ను కనపరచండి నేను మిమ్మల్ని కనపరుస్తాను, నన్ను ఒప్పుకోండి నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. చూసారా బైబిల్ చాలా ఉన్నాయి. మీరు ఏదైనా మీకు స్పిరిచువల్ గైడ్ లాంటి బుక్ ఉంటే ఇదో సబ్జెక్ట్ రాసుకోండి, ఇది స్టడీ చేసుకోండి. బైబిల్లో దేవుడు నేను పరస్పరం ఫాలో అవ్వాల్సిన విషయాలు ఏంటని అలా ఆదికాండం చేయాలంటే మీకు చాలా దొరుకుతాయి. ఒక్కొక్కరితో నిబంధన చేసుకుంటూ వెళ్తుంటాడు కదా, నిబంధనలు కూడా ఉంటాయి, నువ్వు ఇలా చేస్తే నేను అలా చేస్తాను అంటే కండిషనల్ ప్రామిసెస్ అంటాం, షరతుతో కూడిన వాగ్దానాలు. సాక్ష్యం చెప్పడం కూడా అందులో వస్తుంది, నేను మీకు మేలు చేస్తాను మీరు నాకు కృతజ్ఞతలు చెప్పండి. ఏంటి దేవుడు ఇంత స్వార్థపడాలనుకుంటారా, నన్ను మహిమపరచండి నన్ను కృతజ్ఞత చెప్పండి నన్ను కనపరచండి. మీకు ఎప్పుడైనా నెగిటివ్ థాట్ వచ్చిందా, దీని మీద వస్తుంది కొంతసారి కొంతమందికి. దేవుడు ఎందుకు అలా చేస్తాంటే అది మళ్ళీ మన కోసమే, మనలో విశ్వాసం కలగడానికి. ఇప్పుడు ఆయన నామాన్ని ఎంత గట్టిగా మనం ఒప్పుకుంటామో మన విశ్వాసం అంత దృఢపడుతుంటుంది. ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్తుంటామో, ఆయన గొప్పవాడు అని ఎంత ఒప్పుకుంటామో అది మన కోసమే. ఆ గొప్పవాడు అనే విశ్వాసం ఉంటేనే మనం ఆయన కృపను పొందగలం కదా. విశ్వాసం లేకుండా దేవుడు శిష్యుడయ్యట అసాధ్యం. వినడం వల్ల విశ్వాసం కలిగింది. ఏం వినాలి, క్రీస్తు కూర్చిన మాట వినాలి కదా. ఆయన స్తుతిస్తూ ఉంటే ఆ మాటని చెవులు వింటాయి. ఆయన ఘనపరిచేటప్పుడు ఆ ఘనత అంతా నీకు అప్లై అవుతుంది అది సంగతి. ఆయన గొప్ప చేసేటప్పుడు ఆ గొప్పతనం నీకు ఉపయోగపడుతుంది. అందుకనే మనం సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పేటప్పుడు నీ విశ్వాసం ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ ఎక్కువ అవుతుంది, ఖచ్చితంగా. అక్కడ సిద్ధపడి లేచి వచ్చి ఇక్కడ నిలబడినప్పుడు నీ విశ్వాసం అధికమవుతుంది. ఎందుకంటే దేవుడు ఘనపరచడానికి ఇక్కడ నిలబడ్డావు, దేవుడు ఒప్పుకుంటున్నావు, ఒప్పుకుంది నీ హృదయం స్థిరపడతాడు. అందుకని నేను ఏం చెప్తున్నాను, సిద్ధపడండి. సిద్ధపడని అంటున్నాను, వారం రోజులు టైం ఉంది కదా మీకు, సిద్ధంగా అది వారం సాక్ష్యం చెప్తాను, ఫలానా ఫలానా పాయింట్స్ చెప్తాను, ఫలానా ఫలానా విధంగా దేవుని ఘనపరుస్తాను అంటూ మీరు సిద్ధపడాలి. అవే పాటలు కూడా ఒక పాట పాడతాను, ఈ పాట ద్వారా ప్రజలు దీవించబడాలి అని మీరు సిద్ధపడాలి. సిద్ధపడితే ఇక్కడ అది రియలైజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నలుగురు పాటలు పాడటానికి సిద్ధంగా ఉన్నారు, శుభాకర్ గారు, గ్రీష్మ, తర్వాత శామ్, సువర్ణ కొడుకు శామ్, ప్రీతు.
నలుగురు వరుసగా వచ్చే పాటలు పాడి ఇలా ఒక సాక్ష్యం చెప్పే వాళ్ళు సిద్ధపడుతూ ఉండండి. సుభాష్ గారు ముందు, తర్వాత కృష్ణ, తర్వాత శామ్, తర్వాత రేపు. థ్యాంక్స్ సార్. వాళ్ళు రిథమాటిక్ గా లయబద్ధంగా పాడేటప్పుడు చప్పట్లు కొట్టడానికి బతికించుకోవాలి, తప్పకుండా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందమైన ఈ జీవితం నా యేసుతో నిసాగాలని, అందమైన ఈ జీవితం నా యేసుతో నిసాగాలని, కరుణించే దైవం ఏదేనని, కృప చూపే దైవం ఏదేనని. అందమైన ఈ జీవితం నా యేసుతో నిసాగాలని, అందమైన ఈ జీవితం నా యేసుతో నిసాగాలని. మనుషుల మన్ననలు పొంది ఉన్నను, యేసయ్య కృపవలనే అనుభవింతును, యేసయ్య కృపవలనే అనుభవింతును. నా యేసుని జాడలో భయనిందును, నా యేసుని జాడలో భయనిందును. అందమైన ఈ జీవితం నా యేసుతో నిసాగాలని, అందమైన ఈ జీవితం నా యేసుతో నిసాగాలని. బంధువులు స్నేహితులతో ఆనందించిన పరిశుద్ధుల సావాసం సాగించిన, బంధువులు స్నేహితులకు ఆనందించిన పరిశుద్ధుల సహవాసం సాగించిన, యేసయ్య కృప వలనే ఆనందించును, యేసయ్య కృప వలనే ఆనందించును. నా యేసును నీడలో జీవించును, నా యేసుని నీడలో జీవించును. అందమైన ఈ జీవితం నా యేసుతోనే సాగాలని, ఎన్నెన్ని తుఫానులు వచ్చినా నా యేసయ్య తోడుగా ఉన్నాడని. అందమైన ఈ జీవితం నా యేసుతోనే సాగాలని, ఎన్నెన్ని తుఫానులు వచ్చినా నా యేసయ్య తోడుగా ఉన్నాడని. కరుణించే దైవం యేసేనని, కృప చూపే దైవం యేసేనని,
దైవం నేనని అందమైన ఈ జీవితం నా యేసుతోనే సాగాలని అందమైన ఈ జీవితం నా యేసుతోనే సాగాలని పల్లవి మాత్రం రెడీమేడ్కి వెళ్ళారు చరణాలు బాగా అయితే నా తీసేసే తత్వం చదవండి నా తీసేసి పాడండి మూడు సార్లు పాడ పల్లవి ఓకే అందమైన జీవితం యేసుతోనే సాగాలని అందమైన జీవితం యేసుతోనే సాగాలని ఎన్ని తుఫానులు వచ్చినా యేసయ్య తోడుగా ఉన్నాడని ఎన్ని తుఫానులు వచ్చినా యేసయ్య తోడుగా ఉన్నాడని కరుణించే దైవం ఏదేనని కృప చూపే దైవం ఏదేనని కరుణించే దైవం ఏదేనని కృప చూపే దైవం ఏదేనని అందమైన ఈ జీవితం యేసుతోనే సాగాలని అందమైన ఈ జీవితం యేసుతోనే సాగాలని చిన్న సపోర్ట్ ఇచ్చాకండి అందంగా ఉంటుంది కదా అది నేను ప్రత్యేకంగా శుభాకర్ గారు నేర్పించు కష్టం అది మీరు నేర్చుకున్నారు కదా పాట బాగుంది మనం నేర్చుకుంటే బాగుంది అంటారు కానీ మీకు చెప్పాలి కదా అందుకోసం చెప్పారు శుభాకర్ గారు ఈ పాట ఆల్రెడీ రికార్డ్ చేశారు కదా రికార్డింగ్ లో నాతో కరెక్ట్గా పాడుతారు సింగర్ మీరు నేర్చుకోవడానికి చెప్పారు ఓకే ఆల్ ద బెస్ట్ ప్రైజ్ వాడు శుభాకర్ నెక్స్ట్ ఎవరు రీసు కాదు రేష్మ తర్వాత శామ్ తర్వాత రేతు తర్వాత వల్లి గారు కూడా ఒక పాట పాడడం వెడుకున్నా రైట్ అమ్మా మొత్తం ఎన్ని పద్యాలు పాడావు దాని తర్వాత పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు తెలుసుకుందాం మేలు పొందుదాం ప్రభువు స్తుతి పంచుదాం తెలుసుకుందాం మేలు పొందుదాం ప్రభువు స్తుతి పంచుదాం ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పంపునియాలో పెట్టుకు రాగా యోహాను మాకు వెళ్ళిపోయాడు ఎద్దే నుండి పిందయ వచ్చి అంత్యకరాలో బస చేశాడు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు సభాసనాలు సమాజ మందిర మందున చేరిన యూదుల కళ్ళకు లేఖనాలు యేసుని చూపిన పౌలు వారు చూపించారు పౌలు ప్రయాణాలు ప్రయాణాలు పౌలు ప్రయాణాలు ప్రయాణాలు పౌలు పన్న బాగు ఇద్దరు కలిసి సాగదు చేరినప్పుడు నన్ను నచ్చించాను పౌలు
చంపేయాలని అనుకున్నారు. పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు ఓకే సామ్, నెక్స్ట్ వాళ్ళు రెడీగా వచ్చేసి ముందు కూర్చుంటే బెటర్ కదా. ఓకే సామ్ అండ్ డాని కూడా ఫస్ట్ టైం అనుకుంటున్నారు కదమ్మా మైక్ పట్టుకోవడం. రైట్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ పాట వీడే నేర్చుకున్నాడు. నేను వాడు ఇంకా గట్టిగా వాడు కొంచెం ఇంకా గట్టిగా నేర్చుకుని పాడడానికి నేను హెల్ప్ చేశాను. అంతే వాడికై వాడు ఓన్గా నేర్చుకుని పాడాడు ఈ పాట.
అంటే నేనేం చేశాను లాస్ట్ టైం అంతా చేయాలా, శామ్ చాలా బాగా పాడారు, నాకు మాట్లాడాలి శామ్ చాలా బాగా, అది చాలా బూస్టింగ్ చేసండి. అది ఒక అందరూ ఆ మాట ఏమో నేను బాగా పాడుతున్నాను, వచ్చే నెక్స్ట్ వీక్ కూడా పాడాలనుకుంటారు అన్నమాట. ఎంకరేజ్ అవుతుంది, నేను ఎంకరేజ్ చేద్దాం. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, పాడతారా డాడీ కూడా పాడతా, ఇన్స్పిరేషన్ అన్నమాట. డాడీ పాడతాడు, వండర్ఫుల్. అతి హెల్దీ కాంపిటీషన్ చాలా అవసరం, హెల్దీ కాంపిటీషన్. అన్నదమ్ముల మధ్య మంచి కాంపిటీషన్ కదా, అన్నయ్య కాదు నేను కూడా అన్నాడు, ఇద్దరు చక్కని కాంపిటీషన్తో ఉన్నారు. హల్లెలూయా. ప్రకాష్ గారికి మేరీ గారికి అందరూ మంచి మనవులు కన్నారు, వాళ్ళిక్కడ మీరు చెప్పండి, వాళ్ళిద్దరు ఇక్కడ మీరు అందరూ కాంపిటీషన్ చెప్పండి. అద్భుతమైన మనవాళ్ళు ఇచ్చారు, ఇంకెంతమంది కొడతారు మనవాళ్ళు. శ్రీలాకి సుమిత్రకి ఆల్రెడీ ఉన్నాడు కదా, ఆయన కూడా లాగాలి ఇక్కడ తీరాను కాబట్టి అద్భుతంగా వీళ్ళందరూ మరి పోయి నెక్స్ట్ పోయి ఆడే ఎక్కువాలి ఇక్కడ. రైట్ రేపు
శివల్లి కుమార్ గారు ఆ తర్వాత సాక్ష్యాలు ఉన్నా రత్న కుమార్ గారు రెడీగా ఉండండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈ మంత్ 21st నుంచి నాకు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి. సో దాని గురించి మీరు ప్రేర్ చేయండి. అలాగే ఏప్రిల్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్, దానికోసం కూడా మీరు ప్రేర్ చేయండి. చిన్న సక్సెస్ చేయండి. మరి ప్రేయర్ రిక్వెస్ట్ తప్పకుండా మీ మనసులో పెట్టుకోండి, అవసరం రాసుకోండి, రీతి కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మాత్రమే రీతి ఎంతవరకు వచ్చింది అది వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన సాక్ష్యం. రైట్ అమ్మా. Thank you.
సత్య కుమార్ గారు సాక్షి. సాక్షి చెప్పేటప్పుడు మనం ప్రార్థన మొదలుపెట్టాలి. సాక్షిలో ఏ ఏ పేరు చెప్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేకమైన నా వందనాలు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి నా బిడ్డ విషయంలో దేవుని కార్యాన్ని బట్టి మీకు అందరికీ మీ అందరి ముందు మరి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. ఈ చిన్న సాక్ష్యాన్ని మరి దేవుడు సన్నిధానం చేర్చుకుంటాడని అనుకుంటున్నాను. మరి నా పెద్ద బిడ్డ విషయంలో చాలా మేలు అనమాట, అనేకమైన మేలు, అద్భుతమైన మేలు. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా మరి థ్యాంక్స్ గివింగ్ మరి చాలు. అలాగే మరి నితిన్ గత ఆదివారం మరి ఈరోజు మరి మేము బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాం ముగ్గురు నలుగురు వెళ్ళి మరి అన్ని చూసుకొని మరి బాబుని సోమవారం మార్నింగ్ తెల్లవారుజామున మరి లేచి మరి వాడు హైదరాబాద్లో దిగాము నైట్. మరి ఆదివారం సోమవారం కూడా మరి ప్రేయర్ చేసుకుంటూనే తెల్లవారుజామున అప్పుడే మోకాళ్ళతో ప్రార్థన చేసుకుంటూ అసలు ఒక కంటి అంటు నిద్రలేదు మరి నితిన్కి. మరి అలాగే టెన్షన్ పడతా మరి మరి బాధం ఏంటి తెలియదు అని బిడ్డ మరి అలాగే మోకరించి ప్రార్థన చేస్తున్నాను. లేపి మూడింటికి అమ్మ ప్రార్థన చేసుకున్నాను అయిపోయింది. కొంచెం కాఫీ పెట్టి అంటే కొంచెం కాఫీ పెట్టి ఇచ్చాను. మరి తాగిన తర్వాత మళ్ళీ ప్రేక్ చేసుకున్నాం నలుగురు. వాళ్ళ నాన్నగారికి అన్ని చెప్పాడు మరి నాకు చెప్పాడు. మరి నలుగురం కలిసి ఇంక బయలుదేరి ఆరింటికల్లా మరి వెళ్ళిపోయాము ఎయిర్పోర్ట్కి. వెళ్ళినప్పుడు మరి అన్ని విషయాల్లో దేవుడు అద్భుత కార్యాలే. మమ్మల్ని లోన్కి ఎంటర్ అవ్వలేదు కానీ మరి కొంచెం ముందుకు మాత్రం ఎంటర్ అయ్యాము. కొంచెం నలుగురు ఇంకా అలా కూర్చొని మాట్లాడినప్పుడు అన్ని ప్రార్థన మాటలు అన్ని చెప్పాము. ధైర్యం చెప్పాము, మాకు వాడు చెప్పాడు, వాడు మా వాడికి మేము చెప్పాము. దేవుడు మళ్ళీ ఢిల్లీలో మళ్ళీ 3 గంటలకి దిగి మరి 3 గంటలకి ఢిల్లీలో లండన్ ఫ్లైట్ ఉంది. మరి అప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఒక్కడే మరి డాడీ మరి అక్కడ ఢిల్లీలో లండన్లో దిగినప్పుడు మరి అక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది మరి ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పినప్పుడు మరి 3 గంటలకి మరి అలాగే ముగ్గురం టెన్షన్ పట్టి ఇంటికి తిరిగి వచ్చేసాం. అనారోగ్యం ఆపలేకపోయాం. అసలు బాగా భారమైన గుండెతో మరి ఇద్దరం వెనక్కి తిరిగాం బాబా వెళ్ళిపోయినప్పుడు. ఇప్పటికీ మరి అలాగే ఉంటున్నాము తల్లిదండ్రులుగా మరి చెల్లిగా ముగ్గురమే అలాగే దేవుని ఆధారంతోనే ఉంటున్నాము. బాబు అక్కడ రాత్రి కొంచెం బాధపడ్డాడు. కొంచెం వాళ్ళ నాన్న ఇంకా నిద్రపోలేదు. మళ్ళీ అందరికీ ఫోన్లు చేశారు తెలిసిన వాళ్ళకి కూడా. అంటే ఏలే డాడీ మరి మీ ఇద్దరు అలా బాధపడితే అమ్మ నువ్వు మరి నన్ను మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా అలా బాధపడ్డాను అని చెప్పేసి మళ్ళీ మామూలు అయిపోయాడు. మనకు 11:30 అయినప్పుడు అడిగి 4 అయింది. ఆ టైంలో మళ్ళీ మామూలు అయ్యి మళ్ళీ చూపించాడు. నేను బాగానే ఉన్నాను చూడండి డాడీ, నేను బాగానే ఉన్నాను అది ఇది అని చెప్పి బిడ్డ కొంచెం ధైర్యంగా అంతా బాగానే ఉన్నాడు. దేవుడి కార్యాలు అద్భుత కార్యాలండి. మరి ఢిల్లీలో దిగినప్పుడు కూడా ఇంటర్వ్యూలో ముగ్గురు టెన్షన్ పడుతున్నాను. రాత్రి 2 గంటలకి ట్రైన్లో మరి మేము తిరిగి రిటర్న్ అయిపోయి వైజాగ్ వచ్చేస్తున్నాం. ఆ బాబు ఏమో అక్కడ దిగాలి. అప్పుడు ఆడికి 7:30 అవుతుంది సాయంత్రం. అప్పుడు మరి ముగ్గురం ఎంత టెన్షన్ అంటే ప్రేయర్ చేసుకుంటూ అక్కడ దిగిన తర్వాత బాబు ఇంటర్వ్యూ అంతట్లో మరి ప్రభా నువ్వే తోడేయమంటే మాస్క్ తీసి చూసి బాబుని లోపలికి తీసుకెళ్ళినప్పుడు మాస్క్ తీసి చూసి ఏం లేదు ఎంజాయ్ అని చెప్పేసి చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడి మరి బాబుని చూసి నవ్వుతూ పంపించేస్తారంట. దేవా నువ్వే ఉండు ప్రభువా, ఆడికి ఏ చిన్నది కూడా మరి మేము ఇంకా విడిచిపెట్టాం, నీ చేతులు అప్పగించాం నా బిడ్డనే. నువ్వే ఆడి చుట్టూ దేవదత్తుల కంచి కావలసి నా బిడ్డ చుట్టూరు ఉండని చెప్పి ప్రతి నిమిషం ముగ్గురు అలా ప్రార్థన చేసుకుంటూనే ట్రైన్లో అలా ముగ్గురు ప్రేయర్ చేసుకుంటున్నాం. 2 గంటలకు ఫోన్ చేశాడు డాడీ, అన్ని అయిపోయినాయి, చాలా హ్యాపీగా ఉంచాడు డాడీ. అసలే నాకు నా ముందు వాళ్ళందరం చేశారు కానీ ఇంటర్వ్యూ నన్ను చూసి మాస్క్ తీసి అసలు ఏం మాట్లాడు ఒక్క మాటే మాట్లాడాడు అంతే ఎంజాయ్ అని చెప్పేసి ఇచ్చేసి సంతోషంగా నవ్వుతూ ఇంకా నాకు మళ్ళీ మంచి మాటలు చెప్తున్నారు అని చెప్పి చెప్పాడు. చాలా సంతోషపడ్డాం అన్ని విషయాల్లో. మరి బాబుతో పాటు ఉన్న వాళ్ళకి ఇద్దరికైతే వేసా అయిపోయి ఎన్నో బాధలు పడుతున్నారు. మరి ఆ పిల్లలు ఇప్పటికీ వెళ్ళటానికి వీలు లేకుండా అయిపోయారు. అలాంటివి లేకుండా వీసా రావటానికి కానీ బాబు వెళ్ళటానికి కానీ బాబు ప్రతి విషయంలో మా ప్రార్థన దేవుని కృప దేవుణ్ణి ముందు పెట్టుకొని నడిచిన విధానాన్ని బట్టి దేవునికే మహిమస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా కుటుంబం అసలు ఏమిచ్చి రుణం తీర్చున్నాం. మా జీవితకాలం అంతే దేవునికి మోకరిల్లు రుణపడి ఉంటాం. మా కుటుంబం అన్ని విషయాల్లో నా బిడ్డ విషయంలో చాలా మేలు చేశాడు. అన్నింటిలో తోడున్నాడు. బాబు కూడా మంచి
జాబ్ రావడానికి మీ అందరి ప్రాంత అందరికి చెప్పమన్నాడు. ఇప్పుడు తెల్లవారుజాము అయ్యాడు, నేను వస్తుండగానే ఫోన్ చేశాడు, అమ్మ నిద్రలోనే ఉన్నాడు, ప్రేయర్ చేయమని చెప్పమ్మా. అయ్యగారు తెలంగాణ ఫోన్ చేశాడు, మరి అందరికీ చెప్పమన్నాడు, మరి అందరూ ప్రేయర్ చేయమని చెప్పి ఆంటీ వాళ్ళందరికీ అంకుల వాళ్ళందరికీ నా ప్రేయర్ లాడ్ చెప్పని చెప్పి మీ అందరు నా పెద్ద బిడ్డ గురించి మీ అనుదిన ప్రార్థనలో కలుసుకుని ఇతని గురించి ప్రేయర్ చేస్తానని నమ్ముచు. దేవుడు మా బిడ్డ పట్ల కృప చూపించాడు, మా కుటుంబం అంతా మీ అనుదిన ప్రార్థనలో కలుసుకుంటారని చెప్పి ఇప్పుడు వరకు చేశారు, ఇక ముందు కూడా మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కలుసుకుంటూ ముఖ్యంగా నితిన్ గురించి దూరాన్ని ఉండమా నా బిడ్డ గురించి ప్రార్థన చేస్తారని ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన ప్రభావమే. అందరం ప్రార్థన చేద్దాం, తప్పు నితిన్ కోసం మనం కంటిన్యూస్ గా ప్రార్థన చేద్దాం. ఒకరే ప్రేక్షమ్మా జాసి గారు దేవుడు నా మనకు వందనాలండి. అవకాశం ఇచ్చిన పాస్టర్కి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే నా అంతకుముందు వారం పోయిన వారం కాకుండా నా కుమారుడు గురించి నేను చెప్పాను కదండి, ఇక్కడ తనకు ఆరోగ్యం బాగాలేదని. తర్వాత మొత్తం బాడీ అంతా మార్టిన్ గురించి చెప్తున్నానండి, నా కుమారుడు గురించి. తన బాడీ అంతా చెకప్ చేయించుకుంటానమ్మా, ఒకసారి ఒక చెక్ ఒకటి టెస్ట్ ఇంకోసారి ఇంకోటి ఎందుకని మొత్తం చెకప్ చేయించుకుంటానని వెళ్ళాడు. వెళ్ళేసరికి తనకి టైఫాయిడ్ బాగా ఎక్కువ ఉన్నది, దాని మీద మరి లివర్ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఒక తాగుబోతులకి ఎలా ఉండదు అంత ఎలాగా పాడైపోయింది అని తనకు వచ్చిందండి రిపోర్టు. అలా వచ్చిందనేసి చాలా బాధగా ఉండేది, ఏమీ తీసుకోడు, ఏమీ తిండు, ఏ చెడు అలవాట్లు కూడా లేవు. ఎందుకు నా బిడ్డకి ఇలాగైంది, ఎక్కువ ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ వాడినందుకు అలాగైంది అనేసి యూట్యూబ్లో నాట్లు చదివి ఎలా తెలుసుకున్నారు. అయితే ఒక మంచి డాక్టర్ దగ్గర సంప్రదించరా, వీళ్ళు వాళ్ళు సొంత వైద్యం అదేం కాకుండా అని చెప్తే అప్పుడు టౌన్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి. ఒక 5 డేస్ కోర్స్ ఇచ్చారు. ఆ కోర్సు వాడుతున్నప్పటికి కూడా తను నా పక్కనే పడుకుని ఇటు తిరిగినప్పుడు అమ్మ అమ్మ నొప్పులకి, అటు తిరిగినప్పుడు అమ్మ అమ్మ నొప్పులు తెచ్చేవాడు, నిద్ర పట్టేది కాదు. ఎంతగానో రాత్రులు నిద్ర పట్టక బాధపడుతూ ఉండేవాడు. కళ్ళు మూసి పడుకోరా, దేవుడు పాటలు వింటరా అంటే అవే వింటున్నానమ్మా అనేవాడు. అయితే అలా మీరు అందరికీ చెప్పాను కదా ప్రార్థన చేయమని, ఒక 2 రోజుల నుంచి ఆ కోర్స్ అయిపోయింది. అయినా సరే తనకు నొప్పులు తగ్గలేదని బాధపడుతుండగా 2 రోజుల నుంచి తన ఆఫీస్కి అసలు వెళ్ళట్లేదు, వెళ్తానని ఉదయం వెళ్తున్నాడండి. మధ్యాహ్నం ఒక శుక్రవారం నుంచి అమ్మ నాకు విపరీతమైన ఆకలి వేసేస్తుంది, నాకు టేబుల్ మీద అన్నం పెట్టాను, నేను వచ్చాక కాదు నాకు రాకముందే పెట్టేసే నువ్వు అన్నీ రెడీ పెట్టా అంటున్నాడు. తనకి ఇప్పుడు నేను అనుకుంటాను ప్రార్థనల వల్ల దేవుడు ప్రార్థనలు విన్నాడు, వాడికి ఆకలి పుడుతుంది. ఆ తర్వాత రాత్రి అంటున్నాడు అస్సలు నిద్రపోయేవాడు కాదు, తనకి ఏదో కంప్యూటర్లో తనకి ఏదో అప్లై చేసుకుంటున్నాడు, నిద్ర వచ్చేస్తుందంట. అమ్మ నాకు త్వరగా నిద్ర వచ్చేస్తుంది, త్వరగా అన్నం పెట్టేస్తే నేను పడుకుంటుపోతాను అనేసి అన్నాడు. నాకు అప్పుడు నేను అనుకున్నాను ప్రార్థనలు దేవుడు విన్నాడు, కార్యం జరుగుతుంది, ఆడి కార్యం చక్కబడుతుందని ప్రార్థన చేసిన వారందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. నా కృతజ్ఞతలు మీకు, ఇంకా నాకు వాటి కోసం మీరు ప్రార్థన చేయండి. ఆ తర్వాత నేను ఒక సాక్ష్యం సాక్ష్యం నేను చెప్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే నేను వచ్చినప్పుడు 13వ అధ్యాయం అపొస్తల కార్యం చెప్తున్నారు, లాస్ట్ వచనాలు అది అపొస్తల సువార్త ప్రయాణాల గురించి. అంతకుముందే పాస్టర్ నాకు ఆ బుక్ ఇచ్చారు, ఆ బుక్లో నాకు వచ్చిన పాటలు ఏవో పాడుకొని అది కూడా నేను చదువుతున్నాను. నాకు రాగం రాదు, వినలేదు, మొన్న వచ్చినప్పుడు విన్నాను చర్చిలో ఆ రాగం. అయితే మనకి అర్థం కాదులే బాబోయ్, అపొస్తల కార్యాలు మన ఫస్ట్ నుంచి మనం ఎంతమంది ప్రసంగాలు చేసినా ఏముంటుంది, దేవుడు ఆరోహణ, ఆ తర్వాత
పరిశుద్ధాత్మ కుమరింపు, ఆ తర్వాత కుంటువాడు బాగుపడటం, బాగు చేయటం, పేదరికమల్ల, ఆ తర్వాత ఇంకా ఇలాగ ఉంటాయి. ఇంపార్టెంట్ అవే ఎక్కువగా చెప్తా ఉంటారు. పౌర సేవల ప్రార్థనలు ఉంటాయి, మరి ఇవన్నీ ఎక్కువగా చెప్తారు. కానీ పౌర ప్రయాణాలు అనేవి ఎక్కువగా చెప్పరు. మనం వాటిని చదువుతున్నా సరే మనకి ఏమీ గుర్తుండవు. అయితే నేను ఎన్నోసార్లు చదివాను, ఏదైనా పట్టణంలో చేయడం, ఆయన పరితాపం పొందడం, ఇవన్నీ మరి దెబ్బే ఇవా ఊళ్ళోనే పేతురు తగ్గితాన్ని బ్రతికించడం, ఆయన అనే కుమారుని పౌలు గారు బ్రతికించడం, ఇవన్నీ కూడా మనం అక్కడ చూస్తాం ఎక్కువగా. కానీ ప్రయాణాలు అన్నది అసలు నాకు ఇది తెలుస్తుందా? నేను చదువుతున్నాను అలా 13:14. అలా పౌలు మీద వాళ్ళు వ్యతిరేకంగా లేవటం, అప్పుడేమో ఆ లాస్ట్ వచనాల్లో చెప్తున్నారు. నాకు ఏం గుర్తుండవు, గుర్తుండవేమో, నాకు ఇంకా రాదు ఇది అనుకున్నాను. అయితే నేను అలా 13:14 చదువుతుండగా పౌలు ప్రయాణాల గురించి పాప కూడా ఎప్పుడు పాడుతుంది వచనాలు, రామకృష్ణాల పాప అయ్యే ఇప్పుడు పోయినసారి ఇప్పుడు కూడా పాడింది కదా పాట తిన్నప్పుడు. అందులోనే నాకు మొట్టమొదట అసలు ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎన్ని ప్రయాణాలు ఉన్నాయి, రెండు ప్రయాణాలు నాకు తెలియదండి. సువార్త ప్రయాణం అసలు ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా నాకు తెలియదు. అయితే అప్పుడు అక్కడ అంది ఒక అన్నది నేను ఒకటే ఊరు అనుకుంటున్నాను, అది రెండు అనేసి నాకు తెలియలేదు. అంతే ఒకలో ప్రార్థన చేసి వీళ్ళు శిష్యులు పరిశుద్ధాత్మతారు ప్రార్థన చేసి వాళ్ళిద్దరిని పౌరులని బర్మవాడిని పంపుతారు. ఆ తర్వాత మళ్ళీ అంతేకే వచ్చారా, మళ్ళీ ఇంకా మరి ఎక్కడికి వెళ్ళారు, సమాధి మందిరంలోకి వెళ్ళారు, అక్కడ ఇలా ప్రార్థన చేయమన్నారు, దేవుడు వాక్యం చెప్పారు అనే మాటలు అన్నీ వింటున్నాయి, తెలిసినాయి. కానీ అప్పుడు పాస్ గారు పాడిన పాట, అదే రాసిన పాట అని ఆ తర్వాత బ్యాక్ వెనకాల ఆ పటం చూశానండి, మనకి పటం ఇస్తాడు కదా, అప్పుడు సిరియాలోనే అంతే ఒక నింపి అప్పుడు అక్కడికి వచ్చి ఓడెక్కారు, సిలువుగా వచ్చి అక్కడి నుంచి కుప్రకు వెళ్ళారు. ఆ కుప్ర నుంచి మరి సిరియా పంపులియా ఆ ఊళ్ళు ఇవన్నీ కూడా అక్కడ రాసిందండి. అక్కడ గుడ్డివాడిని బాగా చేయడం, గుడ్డివాడే తిరగటం, ఆ తర్వాత పౌలు ఆయనకి వాక్యం చెప్పడం, అక్కడి నుంచి మరి ఇంకా సిరియా పైకి వెళ్తాం, ఆ పైన అక్కడ పంపులియాలో ఇంకో అంతియోగా ఉంటాం, అక్కడ ఈకోనియా, లుకేనియా అనే ఊర్లు, ఆ తర్వాత దెబ్బో ఇవన్నీ కూడా చదువుతుంటే అప్పుడు నాకు అర్థమైనవి. అప్పుడు పౌలు ప్రయాణాలు మొదట ఇలా బయలుదేరి మళ్ళీ అదే సిరియాలోనే అంత్యోకకి వచ్చారు అనేసి తెలుసుకున్నానండి. ఒకే నాలాగా ఎవరన్నా ఉన్నారేమో అని నేను మళ్ళీ నేను చెప్తున్నాను. దేవుడి వాక్యం దేవుడిచ్చిన మనం బైబిల్ రెగ్యులర్గా చదవాలి అనేది ఇప్పుడు ఝాన్సీ గారు చెప్పారు. చదివితే డౌట్లు వస్తాయి, డౌట్లు వచ్చి వాటి జవాబులు తెలుసుకోవడానికి మనసు కలిగి ఉంటే ఏదో ఒక రోజులో ఏదో ఒక తీరులో దేవుడు ఆ డౌట్స్ తీరుస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. ఓకే రైట్, మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీ వాక్యం ధ్యానిస్తున్న నీ ఆత్మకార్యం మనలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అది సువార్త చరణం మనం పాడాలి కదా ఈరోజు, ఎంత 40 అయ్యో ఓకే
రైట్ అందరు రెడీ ఉన్నారా పిల్లలు అయితే అంటున్నారు జైసేల్ చెప్పండి మీరే పిల్లలు అయిపోవాలి ఇక నలభై ఎంత చెప్పండి నలభై ఎందో కీర్తనలో యేసు దేవుడు గొప్పవాడు కీర్తనీయుడే సుమా దేవుడు కుడి చెయ్యి నీతితో నిండు ఉన్న యేసుడు మరణం వరకు మనలను నడిపించే యేసుడు నలభై ఎంతో కీర్తనలో యేసు దేవుడు గొప్పవాడు కీర్తనీయుడే సుమా దేవుడు కుడి చెయ్యి నీతితో నిండి ఉన్న యేసుడు మరణం వరకు మనలను నడిపించే యేసుడు నలభై ఎంతో కీర్తనలో యేసు దేవుడు గొప్పవాడు కీర్తనీయుడే సుమా దేవుడు కుడి చెయ్యి నీతితో నిండి ఉన్న యేసుడు మరణం వరకు మనలను నడిపించే యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త బోలో యేసు మహారాజుకే పాపుల రక్షకుడని యేసుక్రీస్తుకి రోగుల వైద్యులని యేసుక్రీస్తుకి శాంతి దాత అయిన యేసుక్రీస్తుకి ముక్తి దాత అయిన యేసుక్రీస్తుకి మనకు ఎమ్మెల్యే మళ్ళా బతికిన యేసుక్రీస్తుకి రారాజుగా త్వరలో రాబోతున్న యేసుక్రీస్తుకి మోలో యేసు మహారాజుకి వండర్ఫుల్ మీ ఇంట్లో మీ పిల్లలకి పిల్లలు నేర్పించండి మీరైతే అవన్నీ రాసుకోండి జయజలు ఇంకా చాలా ఉన్నాయి కదా ఏవో కొన్ని చెప్తున్నాను నేను 703 చరణాల్లో ఆయన ఏమయ్యా అన్నాడో అవన్నీ చెప్తామని జయజలు చెప్పుకోవచ్చు కదండి కదా ఇంట్లో ప్రభువుని ఎలా ఘనపరచాలి ప్రభు నామాన్ని ఎలా ఒప్పుకోవాలి అనేది ప్రాక్టీస్ చేస్తే అది అంతరాత్మకు క్షేమ అవుతుంది రైట్ మనం లాస్ట్ టైం మనం నేర్చుకునేటప్పుడు జైలు అధికారి కోసం మాట్లాడుకుంటూ వచ్చాం కదండి అప్పుడు ఏమైంది 33 వచనం చదువుతా రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను వెంటనే అతడును అతని ఇంటి వారిని బాప్తీసుకు పొందరు ఇదంతా చూసాం కదా మనం పౌలు శీల కదండి అక్కడ ఒక అద్భుతమైన ఆత్మను ప్రభువులకు నడిపించగలిగారు ఉన్నంత గాయాలు పాలైపోయారు రక్తాలు కాలుతున్నాయి బొండల్లో కాళ్ళు బిగించబడ్డాయి చేతులకు సంకెళ్ళు కట్టబడ్డాయి దాని వారికి దాహంగా ఉంది మామూలు దాహం కాదు ఆత్మ దాహం వాళ్ళు జైలాధికారి కోసం ఎక్స్పెక్ట్ చేయట్లే మిగతా ఖైదీని వింటారు కదండి బా అద్భుతమైన అవకాశం దొరికిందిరా బాబు అనుకున్నారు అట సో మనుషులు కనబడితే వినే మనుషులు కనబడితే వాళ్ళకు మంచి ఛాన్స్ దొరికినట్టే ఎప్పుడైతే మిగతా ఖైదీలు మంచిగా వచ్చి పడిపోయారో వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరి వైపు ఒక రకంగా చూస్తుంటారు ఒరే మాలాగే మీరు కూడానా అన్నట్టుగా మాలాగే మీరు కూడా దొంగల హంతకుల దోపిడీదారుల వ్యభిచారుల మాలాగే మీరు ప్రభుత్వం మీద తిరగబడేవారా
మాలాగేనా మీరు అన్నట్టుగా చూస్తారు కదండి. కానీ మీరు చాలా కూల్గా ఉన్నారు, ఒళ్ళంతా రక్తాలు కాలుతున్న ముఖంలో విసుగు కానీ బాధ కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే దెబ్బలు తినేవాళ్ళు తిట్లు తింటుంటారు, బూతులాడుతుంటారు, కొట్టండి కదండి ఆ ప్రభుత్వాన్ని కానీ. వీళ్ళు ఏమాడలేదు, కొట్టిన వాళ్ళని కానీ ప్రభుత్వాన్ని కానీ దూషించట్లేదు. కొన్నిసార్లు లేకపోతే ఇద్దరు దొంగలు పట్టుబడ్డారనుకోండి, వాళ్ళు ఇద్దరు దెబ్బలు తిని జైలు వెళ్ళిపోయారనుకోండి, ఒకళ్ళు తిట్టుకుంటారు, నీ వల్ల జరిగింది, నీ వల్ల జరిగింది రాదు కదండి, నీ వల్ల జరిగింది అక్కడ లోపల కూడా కొట్టుకుంటాను. కానీ వీళ్ళిద్దరు కూల్గా ఉన్నారు, ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు పక్క పక్కన. ఆ ఖైదీలకు చాలా ఆశ్చర్యంగా ఉంది, వీళ్ళనుకుంటా అంటే మంచి ఛాన్స్ దొరికింది వీళ్ళందరికీ సువార్త చెప్పేద్దాం. చూసా వీళ్ళందరికీ సువార్త చెప్తాం, వీళ్ళ ఒకడైనా ప్రభువుకి తెలుతాడేమో అంటే ఒక చిన్న చేప కోసం ఆలోచించారు, ఒక పెద్ద చేప దొరికేసింది. హల్లెలూయా. జైలు అధికారి అనే పెద్ద చేప దొరుకుతుందని తెలియదానికి చేప చేప ఫ్యామిలీ కూడా మొత్తం అంత ఆత్మలు పంట దొరుకుతుంది అనుకోలే వాళ్ళు. ఈ ఖైదీల్లో ఏదో బాధలో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ దూరంగా ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు. ఈ టైంలో సువార్త వాళ్ళకి అందరికీ మంచిదే కదా అనుకుని వీళ్ళ దెబ్బలు వీళ్ళ బాధలు నొప్పులు అన్ని పక్కన పడేసి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు. అయితే దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఏం చేశాడు, జైలు అధికారి కుటుంబాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. ఈ టైంలో చిన్న దర్శనం ఒకటి నేను షేర్ చేస్తాను. స్టూడియో వర్క్ చేస్తాను నేను, ఆ స్టూడియో మధ్యలో ఒక పిక్చర్ క్రియేట్ అయింది, కళ్ళు తెరిచే చూస్తున్నాను కళ కాదు. స్టూడియో మధ్యలో ఈ ఖాళీ ప్లేస్లో ఈ 3D ప్లేస్లో నా కళ్ళ ముందు ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఏంటంటే ఇలా చూస్తున్నాను, ఒక అమ్మాయి 9 నెలలు నిండిపోయి నొప్పులతో బాధతో అరుస్తుంది. వెంట ఆ ఫ్యామిలీ మెంబర్స్ కంగారు కంగారు పడిపోయారు. ఆమె భర్త ఆటో డ్రైవర్ అనమాట. ఆ భర్త చెప్పారు, ప్రే అమ్మాయికి నొప్పులు స్టార్ట్ అయిపోయి మనం హత్యని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే గబగబ ఆటో తీస్తున్నాడు. అమ్మాయిని అందరూ ఆ అత్తగారు ఎవరో ఉన్నారు, కొద్దిమంది హెల్పర్స్, వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు ఎక్కించారు అమ్మాయికి ఇటు అటు కూర్చున్నారు. అక్కడితో ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటంటే హాస్పిటల్లో కనపడాలి, ఏదో సినిమాలాగే హాస్పిటల్లో నర్స్ చూసి ఆ గబగబ లేబర్ రూమ్ తీసుకెళ్ళండి, రెడీ చేయండి, సరే డెలివరీ అయ్యేలా ఉంది అనుకుని డాక్టర్స్ నర్సెస్ హడావుడు అవుతున్నారు అంట. హడావుడు అవుతున్నారు, ఈరోజు ఒక అమ్మాయిని లోపల తీసుకెళ్తారు, లేబర్ రూమ్లో తీసుకెళ్తారు. డాక్టర్ అంటాడు ఆ ఉయ్యాల పుట్టి బెడ్ పుట్టిన అంటే ఆ కడడానికి ఒక తొట్టి అంటే బేసిన్ ఒక ఉయ్యాల ఒక బెడ్ అన్ని రెడీ చేయండి అంటున్నారు. ఓకే ఒక నర్సెస్ కంగారు పడి అవన్నీ రెడీ చేస్తున్నారు. ఇంతలో డాక్టర్ అంటున్నారు లోపల కవల పిల్లలు ఉన్నారు అన్నారు. లోపల కవల పిల్లలు ఉన్నారు, రెండు ఉయ్యాళ్ళు రెండు బేసులు అన్ని రెండే రెడీ చేయమంటాడు డాక్టర్. చూడండి ఎంత పరిశుద్ధాత్ముడు అంత పర్ఫెక్ట్గా చూపిస్తాను అండి. వెంటనే ఆ విషయం నర్సెస్ వీళ్ళకి కూడా చెప్పారు, అమ్మా మీ అబ్బాయి ఆటో అర్థం చెప్తున్నారు మీ ఆవిడకి కవలకరు ఇద్దరు అని చెప్పి ఇంకా ఆడ వెళ్ళిపోతున్నారు. వీడు గుండు పట్టుకున్నాడు, మా పోయ్ ఇద్దరు పుడతారా, ఒక్కడికే పాల డబ్బాలు కొనాలని ఆలోచిస్తాను, ఇప్పుడు రెండు పాల డబ్బాలు రెండు డ్రెస్సులు అన్ని రెండేసి కొనాలి బాబోయ్ అని కంగారు పడిపోతూ తన మనసులో ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి. బాబోయ్ మా వీధోళ్ళు అంతా ఎవరితో గొడవ పడకూడదు, ఎందుకంటే మా వీధోళ్ళు మా చుట్టాలు సాయం చేయకుండా ఇద్దరు బిడ్డలు నేను పెంచలేను, ఎవరితో తగువ పెట్టుకోకూడదు, ఎందుకంటే అప్పుడైతే ఇవ్వాలి కదా కాబట్టి అందరితో మంచిగా ఉండాలి. ఏ టైం కాదు నైట్ టైం కూడా నేను ఆటో వేసుకోవాలి. చూసాను తను ప్లాన్ వేసుకుంటున్నాడు, నేను నైట్ టైం కూడా ఆటో వేసి ఎక్స్ట్రా డబ్బు సంపాదించాలి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇద్దరు బిడ్డలు ఒకేసారి పెంచాలి.
ఇద్దరు పిల్లలు ఒకేసారి పెంచాలి, ఏమేం చెప్పలేదు, జరాలో సిద్ధులకు ఒకేసారి సిద్ధుల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇద్దరికి మందులు కొనాలి. బాబోయ్ కంగారు పడిపోతున్నామట, అక్కడ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నా ప్రపంచంలోకి వచ్చాను. అంటే ఈ సౌండ్ బాక్సులు, ఈ స్పీకర్స్, లేకపోతే మిక్సర్ అన్ని కనిపిస్తుంది. వీటితో పాటు ఈ మధ్యలో నాకు ఇదంతా పిచ్చి కనిపిస్తుంది. మళ్ళీ మామూలు అయిపోయింది. ప్రభా ఏంటి ప్రభా, నాయన ఎందుకు చూపించారు ప్రభా, మా చర్చిలో ఎవరు ఉన్నారా, ఎవరు లేడే, అంటే ప్రెగ్నెంట్ లేడేయండి, కవల పిల్లలు వాళ్ళకి పుట్టుకుపోతున్నారా, ఎందుకు చూపించావు, మా చర్చిలో ఎవరు లేరు, మా క్రీస్తులు ఎవరు లేరు. అప్పుడు పరిశుద్ధాత్మ చెప్పినాడు, నో, ఇది మామూలు ప్రసవం కోసం చెప్పలేదు, మీరు సువార్త ప్రకటిస్తున్నారు కదా, ఒక ఆత్మ కోసం మీరు సువార్త ప్రకటిస్తున్నారు, కానీ దేవుడు ఎక్కువ ఆత్మలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా మేలుకో కొత్త ఆత్మలు రక్షించబడబోతున్నారు, వారికి కావలసిన బైబిల్ టీచింగ్, వారికి కావలసిన సమస్తం సిద్ధం చేయండి. మీ శక్తి సరిపోదు ఇప్పుడు, మీ ఆధ్యాత్మం సరిపోదు, మీ ప్రార్థన సరిపోదు, మీ డెడికేషన్ సరిపోదు, మీరు ఇంకా ఏదో చెయ్యాలి. కొత్త ఆత్మ రక్షించబడబోతున్నారు, వాళ్ళు వస్తారు ఆ చర్చస్లోకి కొత్త వాళ్ళు. మీరు ఒక ఆత్మ కోసం ప్రయత్నం చేస్తే ఇంకెక్కువ మంది వస్తారు. మీరు ఊహించలేని గొప్ప కార్యం నేను చేయబోతున్నాను. మీరేది అన్నారు. అయితే ఇప్పటివరకు అది నా కళ్ళతో చూడలే, అది ఎక్కడో చదువుతున్నామో బహుశ. సువార్త ఇంత ప్రకటించినప్పుడు జనాలు తండోపు తండాలుగా చర్చస్లోకి రావడం నేను చూడలే, అంటే మా చర్చలో కాదు, బయటకి వేరే చర్చస్ కూడా చూడలే, కానీ ఎక్కడో జరుగుతుంది, మనకు కూడా జరుగుతుంది. హల్లెలూయా. ఆలఫీసర్ మనసులో జరుగుతుంది, ప్రసవ వేదన తెలియకుండా వస్తుందండి. అలాగా ఆత్మను రక్షించబడినప్పుడు మనం వారిని పోషించడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. పౌలు సీలల విషయం జరిగింది, వాళ్ళు ఒక ఇద్దరు ఆత్మల కోసం వారు అక్కడ ఎక్స్పెక్ట్ చేశారు, దాన్ని దేవుడు ఎక్కువ పంటనిచ్చాడు. జైలాధికారి, వాళ్ళ ఫ్యామిలీ అంటే మామూలండి, ఇంకా వాళ్ళతో పాటు అందరూ, ఈ రోజులా లేదు అప్పుడు, ఆ రోజు అయితే మొత్తం టీం వచ్చేస్తారనమాట. ఇప్పుడు మీరు ట్రైబల్ ఏరియా కదండి, ట్రైబల్ ఏరియాలో ఆ తండా నాయకులు నమ్ముకున్నారా, మొత్తం టోటల్ ఊరు ఊరంతా నమ్మేస్తుంటారు. మీకు మీకు తెలుస్తున్న విషయం, పూర్వం కూడా అనుకుంటు కమ్యూనిటీల ప్రకారం ఉంటారు కదండి. ఇప్పుడైతే మనం ఎక్కడ పడితే రకరకాలు ఉన్నాయి, ఒక్కొక్క ఏరియాలో కేవలం ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో పెద్దవాళ్ళు నమ్ముకుంటే ఆ పెద్దవాళ్ళతో పాటు అందరు కూడా నమ్మేస్తుంటారు. ఇప్పుడు జైలు అధికారులు నమ్ముకున్నంటే ఆ ఫ్యామిలీ, ఆ జైలు అధికారులు పనిచేసిన వాళ్ళు ఉంటారు చాలా మంది. ఎంత పెద్ద ఆత్మలో పంట జరిగిందో అక్కడ ఆశ్చర్యం. అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే వీళ్ళ సమర్పణ, వీళ్ళ దాహం, ఆత్మల దాహం. అక్కడ నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. ఓకే, ఆ రాత్రి ఆగడీలు 33 ఆగడీలోనే అతను వారిని తీసుకుని వచ్చి వారి దాయములు కడిగను. వెంటనే అతను అతని ఇంటి వారందరూ పాప, ఎంతమందో వాళ్ళకి అక్క తెలియదు, పర్లోక రాజ్యం అంటే కానీ ఇదంతా తెలియదు. పర్లోక రాజ్యం కోసం ఎందుకు ఎదురుచూస్తున్నట్టే ఏసై చేయి పట్టుకుని ఆది కాండం నుండి పట్టణంలో ఆయనతో పాటు చదవాలి, ప్రతిదీ ఆయన నాకు చూపించాలి. ఆది ఎందు దేవుడు భూమి ఆకారం ప్రభు ఎలా చెప్పి ఎలా చేశారు చెప్ప చెప్ప అంటే ఆయన నాకు చూపించాలన్నమాట. భూమి నిరాకారంగా ప్రభ, మరి మంచిగా ఉండేది నువ్వు బాగా సృష్టించావు కదా, ఇంకా చూపించావు, మరి నిరాకారంగా శూన్యం చెప్పి మారింది మళ్ళీ ఎలా చెప్పాలని. అలాగా ప్రతి లైన్ ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎదురు చూస్తున్నాను. అయితే మీలో ఎవరైనా ఓ అయితే ప్రభు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక్కడ చదవక్కర్లే, ఇక్కడ చదవక్కే, ఇక్కడ చదవక్కర్లే అనమాట. ఎంత మంచి శుభవార్త చెప్పారో పాస్టర్ గారు, బైబుల్లో అలా లేదు, నా ఆశ చెప్తాను మీకు. అక్కడ నిజంగా మీరు చదవకుండా వెళ్ళిపోయాకండి, ప్రభా ప్రభు మనం కలిసి బైబుల్ స్టడీ చేద్దాం ప్రభా, మీరు కూర్చుంటారు అలాగే కూర్చో చదువుదాం. ఓకే, ఆ కారణం అంతా అయిపోతుంది, బాగా స్టడీ చేస్తాడు. నిత్యం కారణం వచ్చేసరికి ప్రభా ఇది ఎప్పుడు చదవలేదు, ప్రతిసారి ప్రతి ఇయర్ మీరు కూడా రిజర్వేషన్ చేసుకుని బైబుల్ మొత్తం చదువుకుంది, ఆది కాలం పూర్తయిందో దాటేసేవాడిని
ఎప్పుడు నిర్మకాలకు వెళ్ళలేదు, మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చి మళ్ళీ రిజర్వేషన్ చేయను, మళ్ళీ అధికారులు స్టార్ట్ చేయను, నిర్మకాండ వెళ్ళి బాగా ఆగిపోవడం. కానీ చదవలేదు ప్రభు అంటే అయితే నువ్వు చదవలేదు సారీ అది వెళ్ళిపోతాడు పిచ్చర్ అనమాట. ప్రభు ఏంటంటే సైతాన్ గారి చదువుకున్నాను మొత్తం, నువ్వు చదవకూడదు ఏంటి, నా ఆజ్ఞలో నా గ్రంథంలో ఏమేమి ఉందో నీ శత్రువు మొత్తం తెలుసు, నీ శత్రువుకి తెలిసింది నీకు తెలియకపోతే పాప ఎందుకు చదవలేదంటారు కదా. మీ మమ్మీ డాడీ మీకు ఆశపాసం ఆశించారు దస్తావేజు, దాని ట్రూ కాపీ దాని కాపీ సంపాదించాడు మీ మీ బంధువుడు ఎవడో మీ శత్రువు మీ మీద కేసు వేసి మీ ఆస్తి లాక్కోవాలని దొంగ కేసులు పెట్టాలి దాని కాపీ సంపాదించాడు. వాడు బాగా స్టడీ చేసేదాన్ని దాంట్లో ఏమేమి ఉందో అన్ని స్టడీ నువ్వు మూల పడేశావు. మీ మమ్మీ డాడీ ఎక్కడైతే ఏ ఆస్తి ఇచ్చారో, ఎక్కడ ఏ బిల్డింగ్ ఇచ్చారో, ఏ ఏ ఏ పొలం ఇచ్చారో అంత నీకు తెలియదు, ఏమీ తెలియదు నీకు, మూల పడేశావు. దాని నీ శత్రువుకి నీకు రాసిచ్చిన ఆస్తులు పాస్తుల వివరాలన్నీ బాగా తెలుసు, అది ఎంత ప్రమాదకరం. నీ సొంత విషయాలు నీ శత్రువు తెలుసు నీకు తెలియకపోవడం ఎంత ప్రమాదకరం. తప్పకుండా మనం బైబిల్ చదవడం ఇక అర్థం కాదు, కానీ దాని రచయిత బొమ్మలతో సహా హిస్టరీతో సహా మొత్తం మనకు చూపించడానికి వివరించాలని ఉన్నాడు. హల్లెలూయా, రైట్. ఇంటి వారందరూ బాప్తిస్మ పొంది మరియు అతడు వారి ఇంటికి తొడుకు వచ్చి భోజనము పెట్టి దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. హల్లెలూయా, ఇంటి వారందరూ ఏడ్చే పరిస్థితి నుండి ఇంటి వారందరూ ఆనందించే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఏడుస్తారు, చచ్చిపోతాడు జయాధికారి తను తాను కొలుచుకొని చచ్చిపోతే ఇంటి వారందరూ ఏడుపు గోల ఉండాల్సిన టైం అది. కానీ అక్కడ ఏసు ప్రభు ఉన్నాడు ఎంత కాబట్టి మరణానికి బదులు జీవం వచ్చింది, చీకటి బదులు వెలుగు వచ్చింది, దుఃఖం ఏడుపు వేదనకు బదులు నవ్వు ఆనందం సంతోషం వచ్చాయి. హల్లెలూయా, అదే కదా మన భారతీయులు ప్రార్థన చేస్తుంటారు, అసతోమా సత్యమయ, అసత్యంలో ఉన్నాము సత్యంలో నడిపించేసయ్యా, మరి ఆయన వస్తే చేస్తారు అది. తమసోమా జ్యోతిర్గమయ అంటే మా చీకట్లో ఉన్నాము మమ్మల్ని వెలుగులోకి నడిపించు దేవా, మృత్యోర్మ అమృతంగమయ చచ్చిపోయున్నాం జీవోత్సవాల బతుకున్న మరణం ఉన్నాము మమ్మల్ని అమృతం అంటే చావులేని ప్రదేశంలోకి తీసుకెళ్ళు నాయన, నిత్య జీవితంలోకి అమృతంగమయ అంటే నిత్య జీవితంలోకి తీసుకెళ్ళు. ఆ ప్రార్థనకు ఏసయ్య జవాబు ఇచ్చాడు. హల్లెలూయా, మన పూర్వీకులు చేసిన ప్రార్థన జవాబు మనకు వచ్చింది కదండి, వాళ్ళు చేసి ప్రార్థన చేసి చనిపోయారు, కానీ ఆ ప్రార్థనకు జవాబుగా భారతదేశానికి సువార్త వచ్చింది. అపోస్తలైనా తోమా కదా, థామస్ సెయింట్ థామస్ ఒకసారి సండే స్కూల్లో సునీల తోమాలా వేసుకుని వచ్చింది, యాక్షన్ చేసింది భలే చేసింది. అది ఆ వీడియో ఉదయ్ బాబు గారు ఎక్కడ ఉందో చూస్తారు కదండి, తోమా షార్టింగ్లో కదమ్మా నీ డేట్ కలిసారు డేట్ కలిసి నువ్వు వెంట కదా, ఏప్రిల్ 10 ఏప్రిల్లో ఓకే 2020 ఏప్రిల్లో ఉంటుందండి సునీల థామస్ టైటిల్లో కూడా ఉంటుంది. ఏమో మరొక చూడండి ఒకసారి సెయింట్ థామస్ చాలా ఎఫెక్టివ్గా చేసినారు రోజు, ఎంత అద్భుతంగా చేసిందో, సింపుల్గా మేకప్ పైన ఏమి లేదు కానీ కనబడగానే అందరూ ఆశ్చర్యపోయారు. థామా ద్వారా భారతదేశానికి సువార్త వచ్చింది, మనం అందరం కూడా అసత్యంలో నుంచి సత్యంలోకి వస్తూ ఉన్నాం, ఇంకా ఇంకా కూడా అసత్యాలు మనలో ఉన్నాయి అవన్నీ వెళ్ళిపోతాయి, సత్యం వస్తుంది, మరణం నుంచి జీవంలోకి వస్తున్నాం, చీకట్లో నుండి వెళ్ళలోకి వస్తున్నాం. ఇక్కడ జైలు అధికారి ఇంట్లో అడుగుతుంది అందరూ ఆనందిస్తున్నారు, ఆ ఒక్క మాట ఎంత అద్భుతంగా ఉంటుందండి, అందరూ ఆనందిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న తను ఏమన్నది ఒక మ్యాజిక్ జరిగింది, మ్యాజిక్ లాంటి మ్యాజిక్ మాట కాదు ఇది ఏమవుతుంది డ్రామా సంథింగ్. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పేటప్పుడు బంటులను పంపారు. అక్కడేం జరిగిందంటే సరే కొట్టేశాం కదా మనం దెబ్బలు తీసి చచ్చిపోతాం అనుకున్నాం జైల్లో పడేసాం సరే వాళ్ళు పెద్ద తప్పేం చేశారులే ఏదో దేవుడి కోసం మాట్లాడుతున్నారు కదా.
ఆయన విడుదల చేసేయండి అని పంపించారు. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలుకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా అప్పండి అని చెప్పారు. అయితే పౌలు వారు న్యాయము విచారింపకి రోమయులమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యముగా వెళ్ళగొట్టుతున్నా మేము ఒప్పం, వారే వచ్చి మమ్మల్ని వెలుపలకు తీసుకొని పోవాలని చెప్పాను. యాక్చువల్ ఈ సిచ్యువేషన్ మనకు అర్థం కాదు. అక్కడ చాలా పెద్ద కేసు. ఒక రోమియన్ని, రోమన్ సిటిజన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇష్టానుసారంగా కొట్టేస్తే కుదరదు, ముందు జడ్జిమెంట్ అవ్వాలి, పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అవ్వాలి. నువ్వు ఒక కలెక్టర్ని జైల్లో పెట్టడం ఈజీ అండి? కాదే. అసలు కలెక్టర్ మీద కేసు పెట్టుకోవడం అంత ఈజీ కాదు. చాలా ఉంటాయి, మంచిది మా చాలా విషయాలు ఉంటాయి. ఒక రోమన్ సిటిజన్ని న్యాయం విచారింపకుండా, జడ్జిమెంట్ చేయకుండా కొట్టేయడానికి వీల్లేదు. కానీ వీళ్ళు చెప్పుకోలేదు, మేము రోమన్ సిటిజన్స్ చెప్పలేదు. అప్పటికే వాళ్ళు చెప్పే అవకాశం ఇస్తున్నారు. బాగుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ టైం వచ్చింది కాబట్టి ఆయుధాన్ని బయటకు తీసామంట. అప్పుడప్పుడు నేను రోమన్ సిటిజన్ అని పౌలు అప్పుడప్పుడు బయటకు తీస్తాడు. న్యాయము విచారింపకే రోమీయులమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదరా? నా మేము వెళ్ళాం, మేము వెళ్ళాం అంతే. ఎలాగైతే మమ్మల్ని బహిరంగంగానే చెప్తే అందరి ప్రజలుగా వీళ్ళు తప్పు ఏమీ చేయలేదు అని చెప్పాలి. అంటే మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టేస్తే ఈ ప్రజలకే తెలియదు కదా, కాబట్టి మీరు మమ్మల్ని ఊరేగిస్తారు ఒక విధంగా చెప్పాలి. మేము తప్పు చేయలేదు, అన్యాయంగా దెబ్బలు తిన్న విషయం అందరికీ తెలియాలి. మేము రోమన్ సిటిజన్స్ అన్నాం. అప్పుడు ఏమైందంటే కంగారు పడిపోయారు. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి కంగారుగా కంగారుగా పరిగెత్తులు వచ్చారట. వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలకు తీసుకుని పోయి పట్టణము విడిచిపోండి వారిని వేడుకొని బతిమాలు కాళ్ళా వేళపడి పెట్టబడుకుంటారు. నిన్న ఏం జరిగింది? ఓ ఇష్టాసారి కొట్టేశారు, పెద్దలతో కొడేశారు, వాళ్ళతో కొడిసి ఇడ్చిపోయారు. మా పోయి ఎంత అసహ్యంగా చేశారు, ట్రీట్ చేశారు. ఈరోజు ఏమిటి? బతిమాలుకుంటున్నారట. బాబు కాళ్ళా వేళ, మా ఉద్యోగాలు పోతాయి, మా ప్రాణాలే పోతాయి, ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేశాం. రోమన్ సిటిజన్ ఇద్దరిని మేము ఇలా చేసాం, అయ్యయ్యో ఇప్పుడు మా ఫ్యామిలీ ముప్పు వచ్చేలా ఉంది బాబు అంటే బతిమాలుకొని బహిరంగంగానే విడిచిపెట్టారు. పట్టణం విడిచిపోయి వెళ్ళండి. ఆ బహుశా ఆ ఊరి చివరి వరకు అందరూ సాగనంపారని వారు చెరసాల నుండి వెలుపలకు వచ్చి లూడియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరు చూచి ఆదరించి బయలుదేరిపోయారు. వీళ్ళు ఆదరణ పొందారు, వారిని ఆదరించారు. ఇక్కడ ఒక విషయం, నిన్న రక్తాలు కాచి కాకట్టుగా కొట్టచ్చు, ఈరోజు అదే మనుషులు మంచిగా మారచ్చు. మన విషయం కంగా పడుతుంది, రోజురోజుకి తేడాలు వస్తాయి. దేవుడు నీ విషయం గొప్ప కార్యాలు చేయగలరు. అదే రోజు అవమానం, అదే రోజు ఆనందం, రెండు కూడా వస్తాయి. అవమానం జరిగింది కదా అంటూ అవమానాలు ఉండిపోవద్దు. దేవుడు ఆనందాన్ని కూడా డిజైన్ చేశాడు. హల్లెలూయా. ఆయన డిజైన్ అన్నీ ఉన్నాయి. గాఢాంధకారపు లోయలే కాదు, శత్రువులే కాదు, 23 కీర్తనలో మంచి కూడా చాలా ఉంటుంది, దాని ఉంటాయి, అవి కూడా ఉంటాయి. కాబట్టి పౌలు సీల విషయంలో ఎంత అద్భుతం జరిగిందో చూడండి.
జైలు అధికార విషయంలో ఎంతవరకు అలాగే ఇక్కడితో సమస్యలన్నీ తీరిపోయానంటే కాదు, మళ్ళీ వస్తాయి, మళ్ళీ కష్టాలు వస్తాయి. పగలు రాత్రి లాగా ఉంటాయి, పగలు వెంపడి రాత్రి, రాత్రి వెంపడి పగలు, అలాగే వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా. ఏది ఫిక్స్ అయితే కాదు. ఆయన రాజ్యం వచ్చేటప్పుడు ఇక రాత్రి లేదు. హల్లెలూయా. ఇక ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ వ్యాధి వస్తుంది, మళ్ళీ ఆరోగ్యం వస్తుంది, వ్యాధి వస్తుంది. ఇక్కడ ఆరోగ్యం అనారోగ్యం రిపీట్ అవుతూనే ఉంటాయి, సైకిల్ అవుతుంటాయి. కానీ అక్కడ వ్యాధి లేదు, బాధ లేదు, అవమానం లేదు, మరణమే లేదు. అక్కడికి వెళ్ళేంత వరకు మనం ఇవి భరిస్తూనే ఉండాలి. ఏది పర్మనెంట్గా ఊపిరి పీల్చేసుకొని ఒడ్డు మీద కూర్చున్నామని కూడా లేదు. మళ్ళీ ముంచుతాడు దేవుడు, మళ్ళీ బడి తీసుకొస్తాడు. ఇదంతా నిత్యత్వపు జీవితానికి సిద్ధపాఠం కూడా, ఒక ఎంట్రన్స్ టెస్ట్. మన నిత్య రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు ఆ పరలోక రాజ్యంలో మహిమలో ఆయనతో ఆనందించిపోతున్నాం. కాబట్టి ఈ భూమి మీద అన్నీ ఉంటాయి, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై రూట్ స్క్వేర్ అన్నీ ఉంటాయి. అన్నిటికీ మనం అలవాటు పడాలి. అవసరము బట్టి నానా విధమైన శ్రమలు అంటే పేతపత్రిలో, అవసరం బట్టి నానా విధమైన శ్రమలు, అగ్ని వంటి శ్రమలు, ఆయుధం లాంటి శ్రమలు. ఆరు శ్రమలను మీకు ఎప్పుడు షేర్ చేశాను, మొదటి పేతపత్రిలో ఆరు శ్రమలు అని. కనుక శ్రమలు తీరుతాయి, శ్రమలు మళ్ళీ వస్తాయి. అమ్మాయి అని అయిపోయిందిరా అనుకోవద్దు. ప్రతిరోజు ఉదయం రాత్రి కోసం సిద్ధపడండి, రాత్రి ఉదయం కోసం సిద్ధపడండి. ప్రకృతిలోనే దేవుడు మనకు పాఠాలు పెట్టేశాడు కదా. కనుక ఆధ్యాత్మికంగా ఆయన మీద ఆధారపడి వెళ్ళిపోదాం. ఈరోజు చిన్న కవిత పెట్టాడు, మీరు చూసారా? నిత్యత్వపు కేంద్రం, కాలగమన కేంద్రం, కాలగమనం అనే సిరిగుండం కేంద్రంలో నేను యేసుప్రభు ఉన్నా. మా చుట్టూ తిరుగుతుంటాయి పగలు రాత్రి, నెలలు సంవత్సరాలు వారాలు అన్నీ తిరుగుతుంటాయి. ఇంట్లోకి రావడం, ఇంట్లో వెళ్ళిపోవడం ఎన్నోసార్లు జరుగుతుంటాయి. కారు ఎక్కడో దిగడం ఎన్నోసార్లు జరుగుతుంటాయి. మన రోజువారీ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రభువుతో మన సహవాసంలో మార్పు లేదు, అదొక్కటే ఊహించుకోండి. మన చుట్టూ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. ఆ సుడిగుండం కేంద్రంలో ప్రభు మనం ప్రశాంతంగా ఉంటాం అంతే. ఏం జరిగితే జరగనివ్వండి, ఏం తిరిగితే తిరగనివ్వండి. ఆయనతో నేనున్నాను, నాతో ఆయన ఉన్నాడు. ఇంకెక్కా ఉన్నచ్చు ఏవో జరుగుతుంటాయి, అది నాకు సంబంధం లేదు. నా శరీరంలో జరిగిన చాలా విషయాలు ఉంటాయి, నాకు సంబంధం లేదు. నా ఆత్మ ఆయన ఆత్మతో ముడిపడి ఉంది. నా ఆత్మ శాశ్వతం, నా శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరానికి సంబంధించిన విషయాలు శాశ్వతం కావు. నేను వీటిబట్టి కంగారు పడిపోను. నా ఆత్మ ఆయన ఆత్మతో ముడిపోయింది. అన్నీ జరుగుతుంటాయి, జరగండి. అయ్యో ఎప్పుడు ఎఫ్సీఆర్ఏ కొడ తీరుతుందో, ఎప్పుడు నా ఫండ్స్ వస్తాయా, నాకు అనవసరం కూడా ఉండదు. లేకపోతే అవసరం కూడా గుండె అయిపోతే పాట. నాకు ఇప్పటివరకు అది సెటిల్ అవ్వలేదు. ఢిల్లీ వరకు వచ్చింది బ్యాంక్లో డబ్బులు, అంటే ఒక మాకు శాంపుల్ అమౌంట్ 9,000 అంతా వేశారు. ఢిల్లీ అకౌంట్ నుంచి ఇప్పుడు నర్సాపురం అకౌంట్ చెప్పడానికి ఎన్ని బాధపడుతున్నాను. మళ్ళీ దర్శనాలు నర్సుపురం పంపించాను, మళ్ళీ ట్రస్ట్ మెంబర్ పంపించాను, మళ్ళీ రిజర్వేషన్ అందరితో సంతకాలు చేయించాను. అది ఎప్పుడు కవుతో తెలియదు, అయినా నాకు అనవసరం, నాకు అనవసరం. మీరు కూడా అలా, నాకు అనవసరం. నేను యేసుప్రభు హ్యాపీగా ఉంటాం, నా బాధలు అన్నీ ఆయన చూసుకుంటాడు. ఏమైపోతే నాకు అనవసరం, ఆయన నాకు కాపాడు. ఆయనతో నేను, నాతో ఆయన. కష్టాలు వస్తే తీరుతాయి. ఇప్పుడు రత్కుమార్ గారు మిత్రుల కోసం సాక్షి చెప్పారు, గమనించండి. ఎప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉన్నాయి, ప్రతిసారి కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. నితిన్ బాబు బీటెక్ చదవకుండా అయిపోయింది, కన్నర్ బాబు గారు జైల్లో ఉండబట్టి, రత్న కుమార్ గారు, నితిన్ బాబు ఎన్నిసార్లు ఆ ఛత్తీస్గఢ్ వెళ్ళి నానా బాధలు పడేవారు. అప్పుడు చదువుపోయింది, ప్రభా నా కొడుకు చదువుపోయింది బాధపడ్డారు. ఎలాగో కానర్ బాబు గారు చాలా కష్టాలు పడి మళ్ళీ మొత్తానికి ఎలాగో బీటెక్ అయింది అని సర్టిఫికేట్స్
వచ్చింది అని సంతోషపడ్డారు. బీటెక్ అయితే లాభం ఏంటి? మళ్ళీ బాధ. బీటెక్ బోర్డ్ మంది ఉన్నారు, ఎలాగ జాబ్ ఏంటి? ఈ వ్యాపారం చేస్తాం కాదు, మళ్ళీ కన్నడ. పాపం నితిన్ బాబు కష్టపడి ఆ పోగొట్టుకున్నంత దేవుడు మళ్ళీ ఇచ్చాడు అన్నట్టుగా యూకే వెళ్ళాడు. ఇక్కడతో గుండె మీద చేసి హ్యాపీగా ఉంటావా? కాదే, అక్కడ మళ్ళీ ఎంఎస్ చదవాలి, అక్కడ చదువు. ఓకే, అక్కడ అయిపోయింది, ఎంఎస్ చదివేసి అనుకున్నాం. మాస్టర్ ఇంకా ఉద్యోగం రాలేదంటే అంటారు వాళ్ళు. ఓకే, ఉద్యోగం వచ్చేసింది. మాస్టర్ పిల్ల తరగట్లేదు, మంచి పిల్ల తరగట్లేదు పెళ్ళికి వస్తే. ఓకే, పెళ్ళి అయిపోయింది. మాస్టర్ ఇంకా పిల్లలు పుట్టట్లేదండి. ఎప్పుడు మనం ఏడవకుండా ఉంటాం చెప్పండి? ఎప్పుడు అమ్మ నాయన గుండెల మీద చేసిన అంత అనుకోవాల్సి అనుకుంటా ఉన్నాం? ఎప్పటికీ ఉంటాయి కదా, ఎప్పటికీ ఉండేదానికోసం ఎందుకు బాధపడ్డాం? ఆయన నేను హ్యాపీగా ఉన్నాం, అది ఫిలాసఫీ అంట, అది పరిశుద్ధార్థం నడిపి. ఎప్పటికీ బాధ, ఎప్పటికీ అవసరాలు, ఎప్పటికీ కష్టాలు, ఎప్పటికీ శ్రమలు ఉంటేనే ఉంటాయి కనుక మీరు పట్టించుకోకండి. ఇక్కడ పౌరు జీవితంలో ఓకే, తను గోమైందని ఆయుధం బయటకు తీశాడు. నిన్న ఎంత అవమానం జరిగిందో ఈరోజు మళ్ళీ అంత గౌరవం వచ్చేసింది. బతిమాలరా న్యాయాధిపతులు ఇప్పుడు కాళ్ళ వెళ్ళబడి బతులు మాట్లాడు. ఎన్నో వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు, ప్రామిస్ చేస్తున్నారు, మొత్తానికి బయలుదేరారు. దాని మళ్ళీ తర్వాత ప్రయాణాలు చాలా సమయం వస్తాయి, వచ్చాయి కూడా చూద్దాం. ఓకే, బయటకు వెలుపులకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళేది. ఎందుకు? లూదియా రక్షించబడింది కదా, లూదియా ఇంట్లో సంఘం తయారైంది. లూదియా ఇంటికి వెళ్తే ఎంత ఆదరించింది, మళ్ళీ అక్కడ గొప్ప గొప్ప ఆనరు కదా, విశ్వాసం పెద్ద గొప్ప ఆనరు కదా. కాబట్టి సుకీర్తి దుష్కీర్తి అంటాడు, మేము సుకీర్తి పొందాం, దుష్కీర్తి పొందాం. రాళ్ళతో కొట్టబడ్డాం, మా మేము రాజులాగా ఆదరించబడ్డాం, అన్నీ ఉన్నాయి మాకు అక్కడ. ఓకే, ఇప్పుడు మనం 17వ అధ్యాయానికి వచ్చాం. వారు అంఫిపోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి ఫ్లైట్ లేకపోతున్నారు కదా, మీరు ఫ్లైట్ కాదు నడిచి శ్రీనగర్ మీదుగా గాజువాకు వెళ్ళి లాగా చదువుతున్నాం మనం ఇక్కడ కదండి, అది ఈజీ చదువుతున్నాం. అసలు మనకేం ఒంటి మీద భయం బాధ ఏమి ఇబ్బంది ఉండదు మనకి చదువుకుంటే. యాక్చువల్గా మీరు పట్టణాలు నడిచేస్తున్నారు, కాళ్ళు వాచిపోతున్నాయి, కాళ్ళు రక్తాలు కారుతున్నాయి, అది ఊహించాలి. అసలు మనం పౌరు ప్రయాణాలు పాట పాడేసినంత ఈజీ కాదు కదా, ఎన్ని వందల వేల మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. ఆ నడకలో ఎన్ని బాధలు పడ్డారో ఎప్పటికి వస్తుంది, ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణం ఎప్పటికండి. మంచి ఏసీ ట్రైన్లో పడుకుంటే ఎక్కడైనా అది ఆగితే చికాకుగా ఉంటుంది. ఏంటి ట్రైన్ మధ్యలో ఆగిపోతుంది, వెళ్ళట్లేదు అనిపిస్తుంది మనకి. మంచి కారులో మనం ప్రయాణం చేస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే బాధపడిపోతుంటాం మనం. ఏంటి చక్కగా మంచి మెత్తగా మన సీట్లో కూర్చొని అవసరం అయితే కదా కొంచెం వాల్చుకొని పడుకొని ట్రాఫిక్ జామ్ ఎంత కష్టమో అనిపిస్తుంది మనకి. వీళ్ళ జీవితంలో నడక 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 ఎన్నిసార్లు ఆగుతూ నడుచుంటారు కదా, మీకు ఫుల్గా తినేప్పుడు నడుచుండ్రు బాబోయ్, ఎప్పుడు కాళ్ళు పీకేస్తూ ఉంటాయి, కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి, ఎక్కడైనా మంచిని తాగుతాం మంచిని దొరకు. ఎవరు పెట్టారు షాపులా డిపార్ట్మెంట్ స్టోర్లో కొనుక్కోవడానికి? ఎవరో కనిపిస్తుంది పెడితే తినాలంతే కదండి. దేవుడు కాపుల ద్వారా ఏమి ఆహారం పంపడం వీళ్ళు పంపాల్సిందే, వీళ్ళు మొత్తం మోటలు పట్టుకొని వెళ్ళరు కదా. అన్సర్టనిటీతో వెళ్తారు, ఫుడ్ విషయం అన్సర్టనిటీ, ఎక్కడ పడుకుంటావు అన్సర్టనిటీ, ఎవరు చేర్చుకుంటారు అన్సర్టనిటీ, ఎక్కడ దెబ్బలు తగులుతాయి అన్సర్టనిటీ, సర్టనిటీ లేదు. అంత భయంకరమైన ప్రయాణాలు అవి. అంపిపోలీకి వెళ్ళారు, అక్కడ నుంచి అపోలోనికి వెళ్ళారు, పట్టణంలో వెళ్ళి తెసలోని ఎక్కడికి వచ్చింది. మీరు ఈసారి ఈ ప్రయాణాలు చదివేటప్పుడు ఆగండి, చదువుకుంటూ వెళ్ళిపోకండి, మీరు ఆ స్థానం నిలబడండి.
రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి అలా ఆలోచిస్తూ ఉండండి. ఒక్కొక్క ఊరు దాటడానికి 40 రోజులు పడేస్తుంది వెళ్ళి కదండి. ఆ 40 రోజుల మధ్యలో ఇప్పుడైతే ఊరికి ఊరికి మధ్యలో బోర్డు విలేసి ఉంటాయి. అక్కడ ఏమి ఉండేవి కావు, దొంగలు, పాములు, మృగాలు, ఎంత బాధ అవన్నీ ఊహించుకొని ఒక్కొక్కరు చదవండి. తెసలోనికి వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండేది. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొక్కకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులను లేచిన ఆవశ్యకమనియు నేను మీకు పచనము చెయ్యు ఏసే క్రీస్తు అయ్యున్నారని లేఖనములో నుండి దృష్టాంతము ఎత్తి విప్పి చెప్పుతూ వారితో 3 విశ్రాంతి దినములు తగ్గించుతున్నాను. విశ్రాంతి దినం అంటే సాగడే కదండి, 3 విశ్రాంతి అంటే 3 శనివారాలు అంటే 3 ఏళ్ళు 1 3 వారాల పాటు. బైబిల్లో క్రీస్తు అనే మాట ఓల్డ్ టెస్ట్మెంట్ కి సంబంధించిన మాట, అది న్యూ టెస్ట్మెంట్ లో వాడుకున్నారు, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. యేసు అనే మాట న్యూ టెస్ట్మెంట్ కి సంబంధించిన మాట. క్రీస్తు ఇంకొక హిబ్రూలో క్రీస్తు అనేది గ్రీక్ వర్డ్ క్రిస్టాస్, హిబ్రూ వర్డ్ అంటే మెస్సయా. యా అనే మాట దేవుడు కదా, యా అంటే దేవుడు, యహ్వే. మెస్సయా అంటే దేవుని కుమారుడు, దేవుడు పంపించిన వ్యక్తి, దేవుడు పంపించిన రిప్రజెంటేటివ్ అన్నమాట మెస్సయా క్రీస్తు. కాబట్టి యూదులకు చాలా బాగా తెలిసిన మాట మెస్సయా లేకపోతే క్రీస్తు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, క్రీస్తు వస్తాడు మనకు రాజ్యం తెస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడి నుంచి సౌలు దగ్గర నుంచి వాళ్ళు రాజ్యం వచ్చింది కదా, ముందు వాళ్ళు న్యాయాధిపతితో బతికేశారు. జ్ఞానం అన్నారు మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలన్నారు. ఏది ఏమంటాడు దావీదుకు ముందు సౌలు కొంతకాలం చేశాడు, రాజుకు చేశాడు, చేసే సౌలు తర్వాత దావీదుకు వచ్చింది, దావీ తర్వాత సొలొమోనుకు వచ్చింది, సొలొమోన్ తర్వాత రెహబాము, రెహబాము దగ్గర యరొబాము, 2 రాజ్యాలు వెళ్ళిపోయాయి, 19 రాజులు 20 మంది రాజులు అయ్యాయి అక్కడ. ఆ తర్వాత మళ్ళీ చెర్లోకి వెళ్ళిపోయారండి. చెర్లోకి వెళ్ళిపోయిన తర్వాత సమూయేలు, నేను సమూయేలు గతంలో జ్ఞాపకం చేస్తున్నాను, సమూయేలు కాలంలో న్యాయాధిపతులు సమూయేలు కొడుకు కూడా న్యాయాధిపతులు ఉన్నారండి. అయితే అక్కడి నుండి రాజరికం కొన్ని వందల సంవత్సరాల పాటు అనుభవించారు యూదులు ఇస్రాయేల్. కానీ బబులోను చెర్లోకి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఐగుప్తు చెర్లోకి వెళ్ళిపోయారు, అశ్షూరు చెర్లోకి వెళ్ళిపోయారు. ఆ చెర వెళ్ళిపోయేప్పటి నుంచి వాళ్ళకి రాజ్యం లేదు, వాళ్ళ సొంత రాజ్యం లేదు. ఎప్పటి వరకు? మొన్న 1947 వరకు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని నెలలకు వాళ్ళకి వచ్చింది. అప్పటి వరకు వాళ్ళకి సొంత రాజ్యం లేదు. అయితే క్రీస్తు ఈ లోకంలో వస్తాడు, మనకు రాజ్యం మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తాడని ఎన్నో 100,000 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. దావీదు లాంటి రాజు మళ్ళీ వస్తాడు, దావీదు కుమారుడుగా వస్తాడు, దావీదు వంశం నుంచి వస్తాడు అని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి యూదు రక్తంలో క్రీస్తుకు వచ్చిన నిరీక్షణ ఉంటుంది. ఇప్పుడు 2వ రాకడ కోసం వినని క్రైస్తవుడు ఎవరు ఉంటాడని, 2వ రాకడ కోసం వినని క్రైస్తవుడు, యేసుక్రీస్తు వస్తాడు నేను ఎనిగా ఉండాలనే మాట తెలియని క్రైస్తవుడు ఉన్నాడు కదండి. యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు పాటలు పాడతాం, మా వాక్యాలు చెప్పుకుంటాం, క్రీస్తులో మాట్లాడుకుంటాం, యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడు. మనం క్రీస్తు రాకడ కోసం ఎలాగైతే ఎదురు చూస్తున్నామో, యూదులు అప్పుడు ఫస్ట్ టైం యేసుక్రీస్తు మెస్సీయా వస్తాడు రక్షిస్తాడని ఎదురు చూసేవాళ్ళు. రాజ్యం తెలుసు, మనం కూడా నిత్య ఆయన రాజ్యం కోసం చూస్తున్నాం కదా. అలాగే వాళ్ళకు రాజ్యం అయితే వాళ్ళు భూమి మీద రాజ్యం కోసం చూస్తారు. మనం కూడా చూస్తాం భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలిస్తారు, తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి ఇస్తారని చూస్తున్నారు. కనుక వాళ్ళు క్రీస్తు అనే మాట ఎత్తితే వెంట ముగిపోతారు కదండి. క్రీస్తు అనగానే బాబోయ్ మనం ఎదురు చూస్తాం, తరతరాలు ఎదురు చూస్తాం, ఆ విషయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటూ ముగిపోయి అలాగే చేత వింటారు. పౌలు సమాజ మనం కలిపితే ఫస్ట్ ఎత్తే మాట్లాడుతుంది క్రీస్తు అంటారు.
ఎవరు 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 అక్రీస్తు ఎక్కడ వచ్చాడు ఎక్కడ పుట్టాడు చెప్పు బాబు సరిగ్గా చెప్పు ఖాయాలు తెగిపో నాకు అంటున్నాడు అప్పుడు పౌలు చెప్తాడు సమాజ వారి ఎందుకు వచ్చి వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో లేచిన ఆవశ్యకం ఆ పాయింట్ అడిగి తెలియదు క్రీస్తు రాజుగా వచ్చేస్తాడు అనుకున్నా తప్ప ఆ క్రీస్తుకు శ్రమలుంటాయి ఆ క్రీస్తుకు మరణం ఉంటుంది ఆ క్రీస్తు మరణించి మళ్ళీ బతుకుతాడు అవన్నీ వాళ్ళు తెలియదు అవి స్కిప్ అయిపోయారు యశాగ్రంథం అవన్నీ ఉన్నాయి కదండి మన అతడు పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది అతడు దౌర్జన్యం అవన్నీ ఉన్నాయి కానీ స్కిప్ అయిపోయారు వాళ్ళు స్కిప్ అయిపోయారు వాళ్ళ బ్రెయిన్ రాదు అప్పుడు ఆ యశా గ్రంథంలోని ఏర్మ్యా గ్రంథంలోని పస్కా గొర్రె పిల్లంటే ఏమనుకున్నారు నిర్గం అవన్నీ కూడా పౌలు చెప్తా లేఖనంలో చూపిస్తారు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఎన్లైట్మెంట్ వస్తుంది చూడండి క్రీస్తు శ్రమ పడాల్సిందే మృతులోంచి లేవాల్సిందే ఇది అది ఎవరి విషయంలో జరిగింది ఇదిగో యేసుప్రభు విషయంలో జరిగింది క్రీస్తు విషయం యేసు యేసు నజరేయుడైనా యేసులో జరిగింది అది కమాన్ వినండి జాగ్రత్త చూడండి ఆ లేఖనానికి జరిగింది మీరు అంచనా వేయండి అంటారు నేను ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడు నాకు చాలా కాలం అర్థమయ్యేది కాదు అసలు యేసుక్రీస్తు అని మనం నేర్చుకున్నాం చిన్నప్పుడు రక్షించబడినప్పుడు యేసుక్రీస్తు అని నేర్చుకున్నాం మనం యేసు వేరు అంటే యేసు అనే నాలెడ్జ్ వేరు క్రీస్తు అనే నాలెడ్జ్ వేరు అని నాకు తెలియదు యేసే క్రీస్తు అని చెప్పడానికి యేసుక్రీస్తు కాకపోతే ఇంకెవరికి అనుకుంటూ నేను ఆ క్రీస్తు అనే సబ్జెక్ట్ యూదులకు ఇంపార్టెంట్ కాబట్టి యూదుల స్థానంలో నిలబడి మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది యేసే క్రీస్తు కొంతమంది ఫస్ట్ యోహానే క్రీస్తు అన్నారు కదా యోహానే ఎవరు బాప్తిస్మ ఇచ్చే యోహానే క్రీస్తు అన్నారు అప్పుడు యోహాన్ అన్నాడు నో నేను క్రీస్తు కాదు నిజమైన వెలుగు ఉండేను ఆ వెలుగు మనందరికి ఇచ్చేము ఆయన శరీరధారగా వచ్చాడు కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ఉన్నాడు అది శిష్యుడైన యోహాన్ రాస్తున్నాడు బాప్తిస్మ యోహాను నేను కాదంటాడు కనుక యేసే క్రీస్తు అనేది చాలా ఇంపార్టెంట్ డాక్టర్ అవడం దానికోసం చెప్తున్నాడు లేఖనములో నుండి దృష్టాంతం విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుతూ ఉన్నాను వాళ్ళు ఫోర్ డౌట్స్ అడుగుతారు మరి అలాగే తెలియదా మరి అప్పుడు మోసే అనుకున్నాం కదా మోసే విమోచకులు అనుకున్నాం తర్వాత యెహోషువ అనుకున్నాం ఆ తర్వాత ఇలా చెప్తూ వెళ్తే అన్నిటికీ ప్రాఫెంటేషన్ ఇస్తున్నారు వారిలో కొందరును భక్తి పనులకు గ్రీసు దేశస్తులో చాలా మంది ఘనత గల స్త్రీలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుస్తుంది దేవస్తో హల్లుయా దెబ్బలు తింటే తిన్నారు కానీ ఆత్మల పట్ట సంపాదిస్తున్నారు హల్లుయా ఎప్పుడైనా క్రీస్తు కోసం నువ్వు కష్టపడితే ఆ తర్వాత గొప్ప ఆధ్యాత్మిక బహుమానం దేవుడు ఇస్తారు చూడాలి దెబ్బ తినేస్తాం బాధపడతాం అవమానం పొందేస్తాం నష్టాలు కూడా అనుభవిస్తాం కానీ దేవుడు నేను వాడుకుంటాను దేవుడు నా చికిత్సల కోసం నేను నిలబెట్టుకుంటాను చాలా మంది ప్రభువును నమ్ముకున్నారట ఒప్పుకొని పౌరులతోనూ సీతతో కలుస్తుంది అయితే యూదులు మత్సరపడి మళ్ళీ పక్కన ఇంకొక నాశనం ఇంకొక మైనస్ ఒక పక్కన సంతోషం ఉంది ఒక పక్కన దుఃఖం ఉంది యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని ఏ పని చేయకపోతే ఇది ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ దేవస్ వర్క్ షాప్ అంట ఏ పని లేకపోతే అది సైతం గారి కార్ఖాన అయిపోతుంటారు కాబట్టి మన పిల్లలకి ఏదో ఒక పనిలో పెడుతూ ఉండాలి మనం ఏ పని పాటులు లేక తిరుగు కొంత అలా తిననివ్వకూడదు మనం వాళ్ళు ఎప్పుడైతే పని పాటులు లేకుండా తిరుగుతారు దుష్టులు అయిపోతారు అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ పనులు అప్ చెప్తూ ఖాళీ వండుకుని చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో సంపాదించాలని చేస్తున్నారు వాళ్ళు చదువులోనే ఉండాలి ఏదో ప్రయత్నంలోనే ఉండాలి ఏదో సంపాదనలోనే ఉండాలి
పనిపాటులు లేక తిరుగు కొండ దుష్టులు వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అలా చేయచ్చు. యాసో నీటి మీద పడి వారిని జనుల సమయంలో తీసుకొచ్చిన ప్రయత్నం చేసేది యాసో. ఇంకో క్యారెక్టర్ ఇంగ్లీష్ లో చేసన్, మా పాస్ మోసి సార్ చనిపోయారు ఆ అబ్బాయి పేరు కూడా చేసన్ అనమాట, మర్చిపోయారు. యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొచ్చిన ప్రయత్నం చేశారు, అయితే వారు కనబడలేదు. కనబడలేదు యాసోను కొందరు సహోదరు, యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణ పథకాలు ఈడ్చుకొని పోయి ఎవరైతే పౌలు శిల్లకు ఆశ్రయించారో ఆ యాసో నిడిచిపోయారు. దేవుడు సువార్త నువ్వు చెయ్యకపోయినా సువార్త చేసిన వాళ్ళు సపోర్ట్ చేసినా నీ సమయం వస్తాయి, దానికి కూడా సిద్ధపడాలి. సువార్త నువ్వు సపోర్ట్ చేస్తుందిగా ఆ సమయం వచ్చినప్పుడు అమ్మ ఇంకెప్పుడు సపోర్ట్ చేయకూడదురా బాబు, సువార్త విషయం తలదోచుకోదురా బాబు అనుకోకూడదు. ఎందుకంటే వస్తాయి, యుద్ధానికి వెళ్ళినోడికి ఎంతో ఆయుధాల దగ్గర కాపలం ఉన్నవాడు కూడా ప్రతిఫలం దేవుడు ఇస్తా తప్పకుండా. ఆ పట్టణ అధికారులు నీడ్చుకుని పోయి భూలోకములు తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు. ఎవరు అప్సైడ్ డౌన్ చేసి పడేశారు కదా భూలోకాన్ని తలకిందులు చేశారు. అది వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడే కానీ అది మనకి పాజిటివ్ గా వినిపిస్తుంది కదా, భూలోకాన్ని తలకిందులు చేసే వారికి వచ్చారు. మన కోసం ఎవరైనా ఈ మాట ఎప్పుడు పలుకుతారు, ఆ మాట వాళ్ళు పలకాలంటే ముందు మనం దెబ్బకి రాదు, మనం ఏడవబడాలి, నష్టపోవాలి, అవమానాలు పొందాలి, అప్పుడు ఆ మాట మనకు వర్తిస్తుంది. భూలోకాన్ని తలకిందలు చేసిన వాడు ఎంత మంచి టర్మ్ అండి, మొత్తం హిస్టరీనే మార్చిపడేశారు వీళ్ళు. అసలు ఏంటి వీళ్ళు, ఇప్పటి వరకు మనం ఎప్పుడు వినలే విషయాలు చెప్తున్నారు వీళ్ళు. భూలోకమును తలకిందలు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చినారు, ప్రపంచం అంతా దేవుడే పంపిస్తాడు. హల్లెలూయా, ఈ దేవుడు గొప్ప దేవుడు. సామాన్యమైన మనుషుల చేత అసామాన్యమైన పనులు చేయించేస్తారు ఈయన, కనుక వాళ్ళు భూలోకము తలకిందలు చేసిన వారిని పేరు సంపాదించారు. వీరు ఎక్కడికి కూడా వచ్చినారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్న వారిని కేకలు వేసి యేసు అనే రాజు కోసం మాట్లాడుతున్నారు. కైసరు ఎక్కడ రాజు, మనకి యేసు ఎవరు రాజు? దాని ఒకరోజు ఈ రాజుల రాజుకి అందరూ మొక్కి తీరాల్సిందే. హల్లెలూయా, ఈ ప్రభువుల ప్రభుకు అందరూ సాక్షాంగ పడాల్సిందే. మనం ఇది ఆపుదాం, టైం అయింది కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. శివాకర్ గారు వచ్చి ప్రార్థన చేస్తాం, నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేద్దాం. ఇలా మీరు కూడా చదువుకుందండి. హల్లెలూయా, శివాకర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరికీ కలిపిస్తారు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, అనేక దినాల నుండి తండ్రి మీ భక్తుడైనటువంటి పౌలు జీవితాన్ని మా ముందు ఉంచి అనేక విషయాలు మాకు నేర్పుచ్చున్నారు తండ్రి, దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ దినము కూడా ప్రభా మీ దీనదాసు నిలబెట్టుకొని మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ వాక్యము భూమిని తలకిందులు చేస్తుంది అని మేము వాక్యం ద్వారా వింటా ఉన్నాం ప్రభా. మీ మాటలు ఎంత గొప్పవి, మీ వాక్యం ఎంత శక్తిగలదో మేము వింటా ఉన్నాం. మరి ఆ మాటలు, ఆ వాక్యాన్ని మా జీవితాల్లో భద్రపరుచుకొని మా జీవితాలను ఆ విధంగా కట్టుకొని మేము కూడా మీ పరిషత్తులో ముందుకు సాగే ధన్యత నాకు మాకు ఇక్కడ చేరిన అందరికీ కలగజేయండి. ఈ దినం విత్తబడిన వాక్యం ప్రభా మా జీవితాల్లో నూరంతలుగా ఫలించే విధంగా కృప చూపి సహాయం చేయమని అడుగుతా ఉన్నా. ఇంతవరకు నాయన మొదటి నుండి ఇదిగో చివరి భాగానికి వచ్చాం, చివరి వరకు మాతో మీ సన్నిధి ఉంచి
Prabha kudimandiga me sanadro kudi koni mamal sutinchi haradinchi gopa bhagyamunu naaku maaku icharandana vetti sotralu stutulu cheninchukuntunna. Prabhu naayana ikkada serina prati okkarini meeru darshinchandi. Raalinatuvanti biddalanu kuda meeru gnyapakam chesukomani prarthistunna. ఈ దిన పరిసరం అంతను మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. వరల్డ్ రేడియో డే ఈరోజు డాక్టర్ షాప్ గారు, నేను ఒక డాక్యుమెంటరీ పెట్టాను, వీరబాబు అంతా తెలియదు కదా, దయచేసి మీరు అందరూ డాక్యుమెంటరీ చూడండి. డాక్టర్ షాప్ గారు రేడియో సేవ ఎలా ప్రారంభించారు, డాక్టర్ శాంతి గారి లైఫ్ ని సెలబ్రేట్ చేస్తాం, దేవుని స్తోత్రం చెప్తున్నాం. శాంతి గారు 68 సంవత్సరాల పాటు రేడియో ద్వారా సువార్త వెళ్ళడానికి కారణమయ్యారు ఈ భారతదేశంలో. హల్లెలూయా. 68 సంవత్సరాల పాటు సువార్త పండించడానికి ఆయన జీవితం మొత్తం ఖర్చు పెట్టారు. దర్శనబాబు కొంచెం చెప్పాడు, అసలు ఆయన 2 మీటర్ల ప్యాంట్ అవుతుందని చెప్పి పొడుగ్గా ఉండి పెట్టారు. 6.5 అడుగులు కన్నా పైన 2 మీటర్లు ప్యాంట్ అవుతుందని చెప్పి 1 మీటర్ తీసుకుని ఆయన కానీ కుట్టుకుండేవాడు నిక్కర. మన ప్రభాకర్ గారు బాగా తెలుసు, ఎందుకంటే అక్కడ ఉన్న ఆ స్టూడియో దగ్గరే ఉన్న ఒక స్కూల్లో ప్రభాకర్ గారు చదువుకుండేవాడు. షాప్ గారు ఆ నిక్కరు వెనక మాసికలు పడితే ఆయన కుట్టుకుండేవాడట. అంత త్యాగం. ఒకసారి వైజాగ్ వచ్చేప్పుడు వాళ్ళు తెచ్చుకున్న లగేజ్ ఎంతండి, మన గర్మీ బ్యాగ్ అంటే కదా, వాటితో బ్యాగులు కుట్టుకుంటే ఆ బ్యాగులో పట్టుకొచ్చారు వాళ్ళ సామాన్లు. సిమెంట్ బ్యాగులతో బ్యాగులు కుట్టితే దాంట్లో తెచ్చుకున్నారు. మన వాళ్ళు లగేజ్ లేదు వాళ్ళకి, చాలా ఆశ్చర్యపోయాను. మరి మన కొండ సత్యనారాయణ గారు ఇంగ్లాండ్ అయినప్పుడు షాప్ గారు ఇంటికెళ్ళినప్పుడు చెప్పారు, షారే అందరి ఇళ్లలో అతి పేద ఇల్లు నాకు షాప్ గారిది, అందులో అన్ని ఆయన చేసుకున్నారు, మంచం టేబుల్ స్టూల్స్ అన్ని ఆయన తయారు చేసుకున్నారట. ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేవు షాలే. ఆయన డబ్బులో ప్రతి రూపాయి ప్రతి పౌండ్ కూడా రేడియో పరిచయం కోసం ఖర్చు పెట్టారని చెప్పారు. కనుక డాక్టర్ షాప్ గారి జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. మన పిల్లలు కొన్ని కేక్స్ తీసుకొచ్చారు, మనం కానుకలు వేసే సమయంలో ఒక్కొక్కరు దాన్ని తీసుకోండి. డాక్టర్ షాప్ గారి బట్టి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కింద బ్లాక్ మీద పెట్టిన డాక్టర్ షాప్ బ్లాక్ అని పెట్టిన ఎప్పుడైనా చదివారా, డాక్టర్ ఎడ్వర్డ్ షాప్ బ్లాక్ అని పెట్టారు. ఓకే, దాని తల్లి పాట పాడుతుందిగా మనం కానుక సంపించుకున్నాం. నిన్ను చూడాలి నా యేసుదేవా, నిన్ను చేరాలి నీదు రక్తధార, నేలను కడగాలి నీదు సాక్షిగా, నీదు బ్రతకాలి. కలువరిలాగా నిన్ను చూడాలి, హల్లెలూయ పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించాలి. హల్లెలూయ పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించాలి. కలువరి నాదా నిన్ను చూడాలి, నీ స్వస్థత కావాలి, నీదు మాటనే వినాలి, నా జీవిత కాలమంతా నీ గానము చేయాలి. నీ స్వస్థత కావాలి, నీదు మాటనే వినాలి, నా జీవిత కాలమంతా నీ గానము చేయాలి. నీ రెక్కల చాటున నా యేసుదేవా నిన్ను చేరాలి, నీ
పరిశుద్ధురాలు చేసేదానికి వాళ్ళు కృతజ్ఞతండి. ఈరోజు మాకు ఇచ్చిన ఈ ఆరాధన సమయం అంతటి బట్టి, మీ సహవాసం బట్టి, మీ సన్నిధి బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. జీవం గల దేవుడు, బతికున్న మనుషులకు బతికున్న దేవుడు తండ్రి, మీకు వందనాలు. నా ఈరోజు పాడిన పాఠం ద్వారా, చెప్పిన సాక్ష్యాల ద్వారా, నారా ధ్యానం చేసిన వాక్యం ద్వారా మా ఆత్మలకు పోషణ ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. మరి నీ బిడ్డలందరూ వారి చేతులు చాచి సదలు సమర్పించే కానుకలు బట్టి స్తుతిస్తున్నాం. దశమ భాగం కృతజ్ఞతార్పణ, మొక్కుబడి ప్రథమ ఫలం ఏ రూపంలో ఇచ్చేప్పటికీ, వారి హృదయంలో సంతోషంగా ఇచ్చేప్పుడు వారిని 30, 60, 100 దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు ఉన్నవారు సాక్షాత్తుగా జీవితం బట్టి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నీతి మంత్రం జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం ఉన్నావు. ఆ నీతి మంత్రుడు 68 సంవత్సరాల పాటు భారతదేశంలో సువార్త విత్తనాలు రేడియో ద్వారా వెనసలబడ్డానికి ఎంత కృప చూపించావు తండ్రి. నాకున్నాను మేమందరూ ఆ భారాన్ని, అదర్శాన్ని ముందు కొనసాగించాలని మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మళ్ళా మాకు సువార్త ద్వారా తెలుగుతండి, సువార్త ప్రకటించడానికి సహాయం చేయి. నువ్వు వాగ్దానం చేసిన ఆత్మల పంట ప్రసాదించు ప్రభా, కనిపించు కనిపించారు. అందరూ వారి వారి గృహాలకు వెళ్తున్న క్షేమము భద్రత ఇచ్చి, వారు ఎక్కి దిగుతున్న వాహనాల చుట్టూ భద్రత కాపుతా ఉంచుతారు. మళ్ళా మేము కలుసుకునే పర్యంతం సహాయించి, ఎవరెవరు సాక్షాత్ చెప్పి వారు ప్రార్థన మనవులు ఇచ్చారు, ఆ ప్రార్థన మనవుల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం ప్రార్థిస్తాం. దర్శించి మీ రాకడో మమ్మల్ని మేము చేరేలాగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచు. మా ప్రభుత్వ రక్షకులని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. మాత్రండి మీ నామం పరిశుద్ధపరచబడిగా, మీ రాజ్యం వచ్చిందిగా, మీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్టు భూమిని నెరవేర్చిన మా ఆలోచన ఆహారమైన బాధ వచ్చి, మరి అప్రాధం చేసి వారు క్షమించి ప్రకారం మా ప్రభావం క్షమించి మమ్మల్ని శోభంలో రాజ్యం శక్తి మహిమంత్రమయ్యి తండ్రి. మరొక తన యొక్క ప్రేమ, మన రక్షకులను యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని గమ్యమైన సహవాసము, శాంతి సమాధానము యేసుక్రీస్తు వచ్చిన ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దీన్ని వాచ్ చేస్తున్న నెటిజన్స్ అందరికీ సదాకాలంతో తండ్రి కుమార శుద్ధాత్మకును జగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని నీకు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును జగు స్తుతి మహిమలు కలుగుగాక.
తీసుకొచ్చాడు.